కలుగునుగాక. ఈ రాత్రి కాలం దేవుడు మరొక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు అందరి బట్టి నాకు చాలా సంతోషం. మొట్టమొదటిగా ఈ సభలు ఏర్పాటు చేయాలని తమ్ముడు సురేష్ గారిని డేట్లు నవంబర్ నెలలో అడగగానే తమ్ముడు సురేష్ గారు రాత్రి కాల సమయం ముందు మనందరికీ వర్తమానం ఇచ్చిన తమ్ముడు మాకు అవకాశం ఇచ్చాడు. తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం చెప్తున్న జేమిస్ గారికి కూడా సంఘపక్షాన నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడిక మరి పెట్టడానికి ముఖ్య కారణం మరి నేను కొన్ని విషయాలు చెప్పి ఒక 10 నిమిషాల్లోనే మేము ఈ యొక్క మాటలను ముగించుతాను. మరి సభల కొరకు ఈ 2వ రోజు కానుకలు ఇచ్చినటువంటి వారు నల్లమిద్ది వెంకట నర్సయ్య గారు, అలాగే కాండ్రు నాగేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబం, నల్లమూతుల శ్రీను గారు, అడుసుమెల్లి కృష్ణ గారు, అడుసుమెల్లి రాము గారు, జంగ సరోజనమ్మ గారు, కొరువి కోటేశ్వరరావు గారు మరి బిడ్డలు ఈ యొక్క 2వ రోజు రాత్రి కాల సమయం ముందు మరి కానుకలు ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మరి మొదటి రోజు కూడా కొన్ని కానుకలు ఇచ్చారు, నిన్నటి దినాన్ని చదివి వినిపించాం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సభలు ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి కారణం మరి నాకు ఉన్నటువంటి కుమారుడు విజయప్రకాష్. విజయప్రకాష్ మరి నా కుమారుడు ప్రత్యేకమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు రక్షించాడు. ఈ దినాన్ని ఇంత సభ పెట్టడం నా వల్ల కాదు, ఇది కన్నీళ్ళు ఆగాని సమయం. నాకైతే నేను ఈరోజుకి భోజనం తిని 2 దినాలైంది, నిద్రపోయి 2 రోజులైంది. ఈ సభలు ఎలా జరుగుతాయని ప్రార్థించి వచ్చిన ప్రతి ఆటంకాన్ని ప్రభు మా జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఈరోజు వరకు కూడా ఈ సభ నిమిత్తం అనుయోజ్యం. ఈ సభ నిమిత్తం మరి నా చిన్ని కుటుంబం ఎంత చేయడానికి కారణం నా ఒక్కగానొక కుమారుడు. నాకు మాకు ఒక తండ్రి, తండ్రికి మేమిద్దరు కుమారులము, ఒక కుమార్తె. అయితే వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని. నా కుమారుడు మా తల్లికి ఇచ్చినటువంటి 2 కుమారులు, మా అన్నకి 2 ఆడపిల్లలు, మా అక్కకి 2 మగపిల్లలు, నాకు నా కుమార్తె కుమారుడు. వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఏమిటంటే నేను వచ్చి 10 సంవత్సరాలు సేవా జీవితం. ఈ 10 సంవత్సరాల్లో నా కుమారుడు కొరకు నేను గలప కూడా వెళ్ళి గలపలో జాబ్ చేయడానికి వెళ్ళాను. దేవుని చిత్తం కాదు కనుక నా కుమారుడు హార్ట్లో హోల్ ఉందని చెప్తే వెనక్కి తిరిగి వచ్చాను. నాకు 30,000 శాలరీ ఆ రోజున ఇస్తే నేను వెనక్కి తిరిగి వచ్చాను. వచ్చి దేవుని పని పట్టుకున్నాను. నా కుమారుడికి ఆ రోజు నేను సంపాదించిన సంపద చిల్లి సంచులు వేయబడినట్టు, దుప్పటి కప్పుకుంటే చలి ఆగదని వాక్యం చెప్పినట్టు, తాగితే దాహం తీరదు అన్నట్టు ఎన్నో సమస్యలు మధ్యన మా కుటుంబం నడుస్తున్నా. నాకు ఒక్కగానొక కొడుకునిచ్చాం, నేను అడిగితే కొడుకునిచ్చాం. నా కొడుక్కి ఈ రోగం ఏంటి అని ప్రార్థించినప్పుడు సేవకు వెళ్ళమన్నాడు. వెళ్ళిన చోట అనేక ఇబ్బందులు, ఈ సభ ఎట్టే ఈరోజు వరకు ఇబ్బందులే. కానీ దేవుడు ఆ ఇరుకులో నుంచి నాకు 4 మూలలా కూడా శత్రువులను ముంటాడినప్పుడు నేను ఒంటరి వారిని ప్రార్థిస్తే 4 మూలల నాకు విజయం. నేను రాత్రి తమ్ముడు చదివినట్టు 4 మూలల విషయాన్ని నాకు ఇస్తాడు. అయితే గత 2 సంవత్సరాల క్రితం ఇలాగే లెంట్ ముగిసింది, పడుకున్నాం. నా కుమారుడు కూడా నేను పడుకున్నాం. లేచి భోజనం చేద్దాం అనుకున్నప్పుడు ఈ కుమారుడికి పిడిచ్ వచ్చి మనిషి మనిషిలో లేడు. ఒక కుమారుని ఇచ్చాం, ఫస్ట్ ఏమో హోల్ ఇచ్చాం, ఇప్పుడు ఏమో ఈ చెప్పేంటి. నీ కుమారుని నీ చిత్తమైతే వాడుకో, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నా, నీ చిత్తమైతే వాడుకోలేకపోతే లేదు అని ఆ రోజున నిర్ణయించుకున్నా. ఈ రోజుకి దేవుడు మమ్మల్ని వెనతట్టు చూడనివ్వలేదు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నాను, ఈరోజు సభలు పెట్టడానికి నిలబడింది
నేను కాదు, నమ్మన వాక్యం శక్తి చేతనైనను బలమ చేతనైనను నాకు అస్సలు బలము లేదండి. నేను అసలు బలహీనుడును, నా కుటుంబం బలహీనమైనది, నా వంశము బలహీనమైనది, నేను బలహీనుడును. కానీ దేవుడు మమ్మలను బలమైన ఈ కార్యం రాత్రి కంటే ఈరోజు ఎంతో ఉన్నతముగా దేవుడు ఈ కొడుకును చర్పిస్తున్నాడంటే దేవాది దేవుని యొక్క ఆత్మ సంచారం ఇక్కడ కనబడుతుంది. అందును బట్టి మేము సంతోషిస్తున్నాం. ఆ చిన్న కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు ఇలాంటి దేవుని యొక్క సాహస కార్యం చేయడానికి తమ్ముడిని డేట్ అడిగిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఈ ఖర్చంతటిని దేవుడే ఈరోజుకి కూడా నడిపిస్తున్నాడు. మేము ఎవరిని అడగలేదు, ఎవరిని చేయి చాపనం లేదు. దేవుడు నా ప్రతి కార్యం ఈరోజు నేను చెప్తున్నాను దేవుడే నడిపిస్తున్నాడు. అందరికంటే అత్యున్నతమైన తన వాణిగా నిలబెట్టాడు కనుక ఈ చిన్న సాంఖ్యంకి చాలా విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ నా కుమారుడి కొరకు ఈ 10 సంవత్సరాల్లో మంచి ఆరోగ్యం మా కుటుంబానికి మాకు ఇచ్చాడు. అంతకంటే ఈ ఇప్పుడు పెట్టిన డబ్బులు విలువైనవి కాదు అని నేను తలంచుకుని ఈ మీటింగ్ను ఏర్పాటు చేశాను. నాకేదో డబ్బుండో, నాకేదో బలం ఉండో పెట్టలేదు. కానీ నన్ను సహకరించి నా సంఘం, నా సంఘ పెద్దలు, పిసిసి వారు, అలాగే డెలిగేట్ గారు, శ్రీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు, యవన బిడ్డలు, మరి ఈరోజు వరకు యవనస్తులు మంచి సహకారం, ఇప్పటి వరకు సంఘ పెద్దలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరగడానికి త్రియేక దేవుడైతే భూమి మీద మాకు సంఘం చాలా సహకరించి ఈ మీటింగ్ జరగడానికి సహకరించారు. అందును బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది, మరి ఈ మీటింగ్లు ఏర్పాటు చేసిన వెంటనే ఎదురుగుండా కెమెరా పట్టుకుని నిలబడ్డాడు తమ్ముడు మోషే. మరి తమ్ముడికి చెప్పగానే సంతోషించి మరి తమ్ముడికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడగగానే అనా నీకు ఏదైతే అవసరమో అది తీసుకొస్తానని చెప్పాడు. తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మా బామ్మదును ముగ్గురు ఈ ప్యాడ్ వాయించేటువంటి వారు, మా పెద్ద బామ్మది రాకేష్ రాజేష్ బ్రదర్స్, మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాము అని అడిగితే వాడిని ఒక్కనే రమ్మను, వాడిని వాడి తమ్ముడిని, ఇద్దరు కూడా మా పాస్టమ్ గారి యొక్క చిన్నాను కొడుకులు. చెప్పగానే రాకేష్ అసలు డబ్బులు ఏమీ వద్దు అని తబలా ఆయన తీసుకొచ్చారు. ఇది ఏది కాకపోతే పాల్ గారిని పిలుచుకొచ్చారు. నేను పిలవలేదండి, అంత మా రాకేష్ చేశారు. అది ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళకి పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది, కాకపోతే ఇంత దూరం రాలేక మరి టోల్ గేట్లు నిమిత్తం ఆగిపోయారు. లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ మా ఊళ్ళో వేసేవాళ్ళు దగ్గరైతే. అందుకు కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేసి నేను సౌండ్ సిస్టమ్ పంపిస్తానన్నాడు. మరి మా మామయ్యకి, అత్తయ్యకి, అలాగే మా బామద్దలు ఇద్దరికి, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరొక విషయం, మా సొంత బామ్మద్ది మరి పాశం గారి యొక్క తమ్ముడు మనోజ్ కుమార్, మరి తమ్ముడికి కూడా బాగా తెలుసు, మరి మా మీటింగ్స్ పెట్టడానికి ఇప్పటికీ సహకారం. ఈరోజు వాళ్ళు మరి 2 రోజుల ముందే వచ్చారు, అలాగే మాతో కలిసి ఉన్నారు. నిజంగా నాకు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే, మరి ముఖ్యంగా మీ అందరికీ వందనాలండి. ఎందుకంటే రాత్రి కూడా 12 వరకు కూర్చున్నారు తల్లులందరికీ, సహోదరులందరికీ, పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి కూడా అంతే గంభీరమైన వర్తమానం ఇవ్వబోతున్నారు. అలాగే మాతో మా పెద్దగారు నుంచి మా అత్తగారు ఊరు, అలాగే మా తండ్రి గారు జన్మించిన ఊరు, ఆ ఊరు నుంచి వచ్చినటువంటి 15 పిల్లలు మరి సహకారం అందించారు. మా పిల్లలందరికీ పేరు పేరున మరి వాళ్ళు ఎక్కడున్నా కానీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్లో చాలామంది వేచి చేస్తున్నారు, అనేక దేశాలు లైవ్ కొరకు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల మరి లైవ్ రావటం లేదు. మరి రేపటి దినాన్ని ఇక్కడ జరిగే ఈ కూడికి లైవ్లో యూట్యూబ్లో రాబోతుంది. మరి దయచేసి అందరు గమనించండి. వాటి కొరకు కూడా అనేక మంది బిడ్డలు మాకు సహకరించారు, వారి గుప్పులు విప్పారు. అందుని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన, కుటుంబాలన్నిటికీ ప్రత్యేకమైన వందనాలు, దూరదేశంలో ఉన్న వారికి. అయితే మా అందరికీ వందనాలు.
ఇంకొక విషయం చెప్పాలి, ఇంత మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటే మరి ఈ మాట తప్పకుండా చెప్పాలి. పాస్టర్ గారి యొక్క మేనత్త ప్రాణోపాయ స్థితిలో ఉంది. మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, తమ్ముడు వస్తున్నాడు అనే సంతోషం మాకు ఒక పక్క అయితే, మరొక పక్క దుఃఖం. ఆమె ఐసీయూలో చేరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి గడ్డలు కట్టి ఆపరేషన్ చేసి మరొక కీమో తీయడానికి శరీరం సహకరించక మృత్యువుతో పోరాడుతూ ఉంది. ఓ ఈ పక్క ఈ మీటింగ్ జరుగుతున్నాయనే సంతోషం, మరొక పక్క మా దుఃఖం. అయినప్పటికీ దుఃఖపడి వారిని సంతోషం ఆయన పరచగలిగిన దేవుడు కనుక మీ అందరూ కూడా ఆమె కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి, వచ్చినటువంటి సంఘానికి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆమె పేరు మరియమ్మ గారు. లైవ్లో నేను చెప్పడానికి మరి ఇబ్బంది అయితే పడట్లేదు, కనుక దేవుని చిత్తం కొరకు ఆమె చాలా చిన్న వయసులో ఆ పరిస్థితికి వచ్చింది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని మీ అందరికి మనవి చేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు చాలా సహకరించారు. అలాగే పేపర్ వేయడానికి మరి ఒల్లేరు విభినేశ్వర్ గారు, ఈ రోజున పుట్టినరోజు కుమారుడు, మరి కరపత్రాలు ముద్రించడానికి వారు సహకరించారు. అలాగే ఒల్లేరు మరి చరణ్, అలాగే విక్టర్ పాల్ బిడలు మీకు ఇచ్చినటువంటి పాటల షీట్ను ముద్రించారు. అలాగే కొంతమంది మరి మరొకసారి అనౌన్స్మెంట్ కొరకు మైక్ని ఇచ్చినటువంటి వారు మరి బాబు గారు, వారి కుటుంబం. అలాగే ఇక్కడ చేరి ఈ మీరు కూర్చున్న పట్టలు ఇచ్చిన కాండ్రు శాశ్వి గారు, వారి కుటుంబం. అలాగే నిన్నటి దినాన్ని సేవకులకు విందు చేసినటువంటి మరి కుటుంబం, దార్ల విష్ణు గారి కుటుంబం. ఈరోజు మాకు సహకరించి 2 రోజులు మాకు షెల్టర్ ఇచ్చిన పెద్ద కుమార్ గారికి, ఈ రాత్రి సేవకులందరికీ భోజనాలు సిద్ధపరిచారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దూర ప్రాంతాల నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి మరి జేమ్స్ గారు వస్తున్నారు అంటే మీరందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇంత జరిగిన మరి వినోద పంపము ఇంతవరకు మరి కుమారుడు ఈ సౌండ్ సిస్టాన్ని చాలా చక్కగా ఆపరేటింగ్ చేస్తున్నాడు. తమ్ముడుకు వరకు బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నిన్నటి దినాన్ని ఈ రోజుని కూడా మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి రెవరెండ్ వి ప్రవీణ్ కుమార్ అయ్య, మరి నర్స్ పల్నాడు పీల్ చైర్మన్ గారికి కూడా, తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కుటుంబ పక్షాన మా పక్షాన కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అందరికీ ఈ చిన్ని మాటలు మరి ఒకసారి పెద్దలు మరి ఈ రాత్రి మీ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మా పెద్దలు మరి విందు చేసి ఉన్నారు. మీరందరూ కూడా ఇక మీటింగ్ అనంతరం మరి స్వీకరించాలని మరొకసారి మనవి చేస్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మీ అందరినీ మరొకసారి మనవి చేస్తున్నాను, ఎందుకంటే సమయం చాలా అయింది. మరి ఇంకా నేను మాట్లాడితే వెనకాల ఉన్నాయని మాట్లాడడం అనుకున్నది, కనుక విషయాన్ని గమనించండి. అలాగే మరి పాస్టర్ గారు చెప్పిన తర్వాత మరి పెద్దగారి నుంచి వచ్చినటువంటి యూత్ బిడ్డలందరూ కూడా దయచి మా పెద్దగారి నుంచి వచ్చినటువంటి వారు పాస్టర్ గారు మేము మరి పాట పాడుతూ ఉండగా మరి మీరందరూ మరి మాతో ఉన్నటువంటి వారు ఆర్కెస్ట్రా వారు మా పిల్లలు అందరూ చివరి పాట పాడిన తర్వాత తమ్ముడికి సమయం ఇస్తాం. తీర్మానమును తను తీసుకున్నాడు నాతో చెప్పాడు. ఏమైనా ఎట్టి రీతికైనా సభలను పెట్టాలి, దేవునిపైనే భారం వేసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎవరి దగ్గర కూడా ఏమీ అడగకుండా తన సొంత ఖర్చుతో తనకు మించినటువంటి భారం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో దైవ సేవకుల్ని పిలిపించి బలమైన వర్తమానమును వినిపించాలి, అనేక మందిని మార్చాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో భారమైనా ఇబ్బందులైనా కష్టమైన ఒకనొక సందర్భంలో 1 రోజుల క్రితం కూడా మేము సభలు ఆగిపోతాయేమో అనుకున్నాం. మీకు తెలియదు, పాంప్లెట్లు వేసిన తర్వాత బ్యానర్స్ పెట్టిన తర్వాత సభలు ఆగిపోతాయేమో అనుకున్నాం మేము. అయినప్పటికీ కూడా మనుషులపైనైతే ఆధారపడలా, దేవునిపైనే ఆధారపడ్డాం. దేవుడే గొప్ప కార్యం చేశాడు. నిన్నటి దినాన బలమైన వర్తమానం విన్నాం, ఈ దినాన కూడా బలమైనటువంటి వర్తమానమును వినబోతూ ఉన్నాం. కనుక ఈ సభలు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి, మనందరికి కూడా తెలుసు ఖర్చుతో కూడుకున్నటువంటివి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభల నిమిత్తమై మీ వంతుగా కానుకలను సమర్పించండి. సంఘ పెద్దలు కానుకలను సేకరించవలసిందిగా తెలియజేస్తాం. సంఘ పెద్దలు కానుకలను సేకరిస్తూ ఉండగా పెదగరువు ప్రాంతం నుంచి
పెదగరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారి యొక్క స్నేహితులు, పాస్టర్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ప్రత్యేకమైన పాటను పాడుతూ ఉండగా పెద్దలందరూ కూడా వచ్చి కానుకలను సేకరించవస్తుందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఏనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా అందరూ దేవుని నామాన్ని మహిమపరచడానికి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా కాలేనయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ బాధల రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా,
ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెన్నే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే మేరా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే మేరా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన ప్రతి వారు కూడా రాత్రి 3 గంటల వరకు చాలా కష్టపడ్డారు. రాత్రి గుంటూరు నుంచి నరసరావుపేట, చిలకలూరుపేట ఇలాగ 4 దిక్కుల మరి పాస్టర్లు అతికిచ్చారు. చాలా సహకరించారు మా యూత్ బిడ్డలందరికీ. పేరు పేరున ప్రత్యేకంగా మరి కనపడి సహకరించిన వారికి, కనపడకుండా సహకరించిన యవన బిడ్డలందరికీ ఈ నాదన్ల చినమాల పెళ్ళి యూత్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఇంకా మరి ముఖ్యంగా
మా కోయరు బిడ్డలకు అది సమయం అయితే లేదు కానీ పాపము వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ 15 రోజులు మా బిడ్డలు చాలా కష్టపడి వారు చాలా పాటలు నేర్చుకున్నారు. మరైతే సమయం అయితే లేకపోయింది కానీ వారు చక్కగా పాడారు. అలాగే మా సండే స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు 25 మంది మా చిన్నపిల్లలందరూ కూడా సండే స్కూల్ పిల్లలు ఇక్కడ నిలబడి నిన్న ఈరోజు చక్కగా పాడారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరినైనా మర్చిపోయింటే మరి జ్ఞాపకం చేస్తుండి మరొకసారి నన్ను క్షమించాలని మీ అందరికి మనం చేస్తున్నాం. అర్పించబడినటువంటి కానుకల కొరకై నా దండ్ల పెదపల్లి ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ మోహన్ రావు గారు వచ్చి ప్రార్థనను చేయవలసిందిగా వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. మోహన్ రావు పాస్టర్ గారు వచ్చారు. లేనియడల బుధవాడ ప్యారిస్ పాస్టర్ గారు అనిల్ గారు వచ్చి అర్పించబడినటువంటి కానుకల కొరకై ప్రార్థన చేయవలసిందిగా వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. అకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు అలాగే గురువర్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 దినాలు ప్రభువా, ఈ సువార్త కోడికలు నాదెండ్ల ప్రాంతము, ఈ చుట్టుపక్కల అనేక మంది ప్రభువా మీ అమూల్యమైన వర్తమానాల ద్వారా అనేక మంది రక్షణను నడిపించడమై దైవజనులను ప్రేరేపించి సంఘమును ప్రేరేపించి యవన బిడ్డలందరూ కూడా ప్రయాసపడి ప్రభువా ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ని ఘనకరంగా మీరు జరిగిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్లు ఎంతో ఖర్చుతో కూడినటువంటి విధానంలో ప్రభువా అనేకుల్ని నా తన్ని పురికొల్పించి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీరు దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకముగా నా తన్ని అర్పించిన ఈ కానుకలంటిని స్వీకరించండి. 100 అంతల ప్రతిఫలం తిరిగి మళ్ళీ వారు పొందినట్లు సహాయం చేయండి. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మదితో మీరు నింపండి. ప్రత్యేకంగా దైవజనులు దూర ప్రాంతం మా మధ్యలోకి తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. రాత్రి దినము ఎంతో చక్కటి వర్తమానం మేము విన్నాం ప్రభా. ఈ దినము కూడా ఎంతో చక్కటి వర్తమానముతో తృప్తిపరిచి అనేక అన్యజనులు కూడా ప్రభా శబ్దం ద్వారా వినుచు ఉన్నారు. అటు వారు అందరినీ కూడా మీరు దర్శించి నూతనమైన ఆత్మలు కూడా మీరు సిద్ధపరిచి ప్రభా ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘ కాపుని దీవించండి. చేరి వచ్చిన కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించమని త్వరలో రానున్న యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి బ్రదర్ పి జేమ్స్ గారిని సన్మానించడానికి స్థానిక పెద్దలు కూడా త్వరగా సిద్ధపడి రావాలి. 12 మంది పెద్దలు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్దలైన వారు, స్థానిక పెద్దలైనటువంటి వారు 12 మంది పెద్దలు కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని రండి. ఆలస్యమైతే ఉంది, అయితే గమనించాలి. పెద్దలు ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ చాలా ఆలస్యమైంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా పెద్దలైన వారందరూ కూడా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరెక్కడ చప్పట్లు కొడదాం. మరి మా సంఘ పెద్దలు పిసిసి వారు అలాగే డెలిగేట్ గారు మరి ప్రత్యేకంగా మరి వచ్చినటువంటి అతిథి మరి జేమిస్ గారిని ప్రత్యేకంగా సన్మానిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన కొరకు వారు ఇచ్చినటువంటి అందరూ చప్పట్లు కొడదాం.
చెప్పండి అందరికీ, సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. నిన్నటి దినాన్న ఒక ప్రత్యేకమైన వర్తమానమును మనం విని ఉన్నాం. దావీదు ఎట్టి రీతికైతే ప్రత్యేకంగా జీవించాడో, జెబెదయి కుమారుడైనటువంటి యోహాను ఎట్టి రీతికైతే ప్రత్యేకంగా జీవించాడో, మనము కూడా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని నిన్నటి దినాన్న మనం బ్రదర్ వి సురేష్ గారి ద్వారా వినడం జరిగి ఉన్నది. ఈ దినాన్న శ్రేష్టమైనటువంటి వర్తమానము. ఎందుకు ఈ మాటను నేను తెలియజేస్తా ఉన్నానంటే, ఈ దినాన్న అనేక మంది యవనస్తులతో సూటిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా తేటగా మాట్లాడగలిగినటువంటి దైవజనులలో బ్రదర్ పి జేమ్స్ గారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సందేహపడను. నిజానికి ఆయనతో మీటింగ్లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. గడిచిన సందర్భంలో వారు నేను డేట్స్ 2 times అడిగాను, కానీ అడ్జస్ట్ కాలేదు నాకు. ఈ దినాన్న ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా సుందర్ గారి కుటుంబ పక్షమున సంఘ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ సభలలో వారు పాల్గొనడము ప్రాంతానికి చాలా సంతోషకరము. వారిని ప్రత్యేకంగా ఈ ఆంధ్ర సువార్తిక లోదరన్ సంఘంలోని పశ్చిమ గుంటూరు సినాడ్ పక్షాన ఈ సభలలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, నా ప్రాణాన్నైతే తీయగలరేమో కానీ నా నోటి ద్వారా వచ్చే సువార్తను ఎవరూ కూడా ఆపలేరు. అటు రీతిగా సువార్త కొరకే ఎన్నో నిందలు, అవమానాలు, శోధనలు, ఇబ్బందులు తన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము వెనుతిరగకుండా, భయపడకుండా, లెక్క చేయకుండా, అందరూ కూడా ఒకే రీతిగా శత్రు సమూహం అంతా కూడా ఏకపక్షమై దాడి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా బెదిరిపోకుండా దైవవర్తమానములను, దేవుని వాక్యములను అనేక మందికి ప్రకటిస్తూ అనేక మంది మారు మనసుకు, అనేక మంది రక్షణకు కారణమైనటువంటి శ్రేష్టమైన దైవజనులు బ్రదర్ పి జేమ్స్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా వారిని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దైవ వర్తమానమును, దేవుని యొక్క వాక్యం అందించడానికి వారిని ఆహ్వానిస్తూ వారికి యొక్క అవకాశాన్ని అప్పగిస్తాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, దైవజనులకి, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి సేవకునికి, ఈ వాక్యాన్ని వినడానికి పనులన్నీ మానుకుని చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి తండ్రి, మమ్మల్ని నమ్మి ఇంతమంది సమయాన్ని తండ్రి మా చేతుల్లో మీరు పెట్టారు తండ్రి. ఈ నమ్మకాన్ని మేము అమ్ము చేయక, వీరి సమయాన్ని మేము దొంగిలించక, మీ మహిమను తండ్రి మేము మాకు ఆపాదించుకునే వారుగా మేము ఉండక, మమ్మల్ని నమ్మించిన ఈ సమయంలో తండ్రి మీ ప్రజలకు తండ్రి, మీ విశ్వాసులకు, మీ పిల్లలకు ఎలా చెబితే అర్థమవుతో వారికి అర్థమయ్యేలా కూడా మీరే నన్ను వాడుకోండి
తండ్రి, మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. ఏ స్వార్థం లేకుండా మీ కుమారుడు తండ్రి తనకు సహకరించిన తండ్రి, స్థానిక సంఘము పెద్దలు అందరూ కలిసి ఈ ఊరి బాగు కొరకు తండ్రి ఈ సభలను నిర్వర్తిస్తున్నారని మేము నమ్ముతున్నాం దేవా. తండ్రి, ఈ సభల యొక్క కష్టము, ప్రయాస, శారీరకంగా మానసికంగా ఎవరైతే కష్టపడ్డారో దానికి ప్రతిఫలం అనుగ్రహించండి. సంఘంలోనికి నూతనమైన ఆత్మలను తండ్రి చొప్పించండి. మీ దయా కిరీటం తండ్రి మా మీద ఉంచండి తండ్రి. ఈ సభలు వ్యర్థమైపోకుండా తండ్రి అర్థవంతంగా మారుస్తారని కోరుతున్నాం. వీరికి అర్థమయ్యేలా తండ్రి ఈ సభలను దీవించి వారి కుటుంబాలలో తండ్రి యవన బిడ్డలను తండ్రి, కుటుంబ యజమానులను, కుటుంబాన్ని నడిపిస్తున్న తల్లులను అందరినీ తండ్రి మీరు దీవిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? చివరి వరకు, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. కొన్ని విలువైన సంగతులు విందాం, త్వరగా ముగించుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మలాకీ గ్రంథము మొదట అధ్యాయం, మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపిదు అందరు. యాసావు యాకోబు కన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇది యెహోవా వాక్కు. యాసావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యములను అరణ్యమందున నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండని యెదోమీలు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కోరుకున్న నేను వాటిని పడద్రోయదును, లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరు ఆగుతాం. చదివిన వాక్యాల్లో ఏమన్నా మనకు అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, చెప్పండి. చదివిన వాక్యాల్లో తెలుగు వచ్చి గనక టకటక చదువుకుంటున్నాం. వాస్తవంగా మాట్లాడుకుంటే చదివిన వాక్యాల్లో మనకు ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకి ఏం అర్థం అవ్వలేదు. అంటే ఎక్కడైనా మీకు ఏం అర్థం కాకపోయినా యాక్టింగ్ చేయొచ్చేమో, కానీ వాక్యము దగ్గర అర్థం కాకపోతే అర్థమవ్వలేదు అంతే. ఇంకా మన సొసైటీలో కొంచెం యాక్టింగ్ చేస్తాం మనం. ఎదుటోడు చెప్పేది మనకు తెలియకపోతే మనం వాడు లోకు మనల్ని కడతాడని మనకు తెలియకపోయినా మనం నేను అదే అనుకుంటున్నాను అంటాం. మనకి మేకపోతే గాంభీర్యం ఎక్కువ. నేను అడుగుతున్నాను, బయట మనం ఎన్ని కవర్ చేసినా పర్లేదు, కానీ వాక్యము దగ్గర తెలియకపోతే తెలియదు, తెలిస్తే తెలుసు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏమర్థమైంది మనకి 5 వచనాల్లో? ఏమర్థమవ్వలేదు మనకి. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్తున్నా, అర్థమవకపోయినా భక్తి చేస్తాం, అదే వచ్చింది మన దగ్గర. చాలామంది భక్తులు కనబడుతున్నారు, ఇందులో ఎక్స్ట్రీమ్ భక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉండవు, మీరు చూడండి, సిగ్గు లేకుండా. నేను అడుగుతున్నాను, ఇదేమన్నా తీర్థయాత్ర? ఇదేమన్నా ఆ తీర్థాలు జరిగే సంబరాల కార్యక్రమం కాదు, ఇది ఒక క్రిస్టియన్ సభ కదండి. మరి క్రిస్టియన్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా బైబిల్ తెచ్చుకోవాలని ఇంకిత జ్ఞానం ఉండదా? దాన్నే మేకపోతే గాంభీర్యం అంట. మరి ఏ దేమతో భక్తిని గడిస్తున్నారంటే, ఈ చిలకలందరికీ 31st కార్డులు తీస్తాయి. చిలకలన్నీ వచ్చి చిలకలో కార్డులు తీస్తాయిగా, తెలుసుగా, చిలక జ్యోతిష్యంలో చిలక కార్డు తీస్తుంది. అలాగే చిలకలన్నీ 31st వస్తాయి, వచ్చి కార్డులు తీసుకుంటాయి.
ఆ కార్డు నచ్చిన కార్డు ఒకటి తీసుకుని ఏడాది పొడుక్కి ఇదే నా జీవితానికి కార్డు అనుకుంటాను, అడుగుతున్నాను ఎవరు అలవాటు చేశారో నాకు తెలియదు కానీ అది ఒక్కటే నీ జీవితానికి సమాధానము కాదు. 66 పుస్తకాలు ఉంది బైబుల్గా గుర్తుపెట్టుకో. ఈ 66 పుస్తకాల యొక్క సారాన్ని నువ్వు గ్రహిస్తేనే నీ లైఫ్ పర్పస్ అంటే దాని అర్థం ఏంటో నీకు అర్థమవుద్ది. నువ్వు లింగు లింగమని ఏడాదంతా నీ ఇష్టానుసారంగా తిరిగి 31st చర్చకొచ్చి ఒక కార్డు వాగ్దానం అని పేరు పెట్టి అది తీసేసుకుంటే నాకు బ్లెస్సింగ్ వచ్చేస్తుందని నువ్వు అనుకుంటే నేను అనుకుంటున్నావు నువ్వు ఒక మూఢ నమ్మకంలో నడుస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఇలాంటి కార్డులకు అలవాటు, కార్డులు తీసుకోవడం తప్ప ఒప్ప తర్వాత విషయం, కానీ ఆ కార్డుతోనే ఏడాదంతా గడిపి బైబిల్ అవసరం లేదనుకోవడం ముమ్మాటికి తప్పు, గుర్తుపెట్టుకో. క్యాలెండర్ల మీద వాక్యాలు చదవడం బైబిల్ చదవడం మానేయడం, కార్డుల మీద వాక్యాలు చదవడం బైబిల్ చదవడం మానేయడం, చిన్న చిన్న వాక్యాలు వాట్సాప్లో స్టేటస్లు పెట్టి షేర్ చేయడం వాక్యాలు చదవడం. మరి దేవుడు ఎందుకు బైబిల్ ఇచ్చాడు? ఆయనకి తెలియక ఇచ్చాడా? కార్డే ఏడాది అంతటికి సరిపోద్ది అనుకుంటే నీకు కార్డే ఇచ్చేద్దడు కదా ఏడాదికి ఒక కార్డు. 66 పుస్తకాలు నీ చేతుల్లో పెట్టాడు, చెప్పే నా చేతుల్లో పెట్టాడు. నేను చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకున్నాను చెప్పమని నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. నేను ఎలా చెబుతున్నానో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినమని మీ చేతుల్లో పెట్టాడు. నేను ఏం చెప్తున్నానో మీరు చూడాలి, నేను ఏం చెబుతున్నానో చూస్తూ చెప్పాలి. ఇంత అటెన్షన్ అవసరమని దేవుడు బైబిల్ని ఇస్తే చదువుతున్నారా? అందుకే ఇప్పుడు మలాఖీ గ్రంథం అండి, క్రీస్తు పూర్వం మలాఖీ గ్రంథం. ఆ మలాఖీ గ్రంథంలో మొదట 5 వచనాలే ఇప్పటికీ ప్రశ్నార్థకమైపోయాయి అంటే నేను అడుగుతున్నాను, మరి ఎందుకు ఈ బైబిల్ పట్టుకు తిరుగుతున్నావు? స్కూలు పిల్లలు స్కూలుకు పోయినప్పుడు టెక్స్ట్ బుక్లు ఎలా పట్టుకెళ్తారో చర్చికి వచ్చినప్పుడు మనం కూడా చెప్పండి, టెక్స్ట్ బుక్ పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నావు ఏంటి బైబిల్ని? నీకేమైనా కలలు రాకుండా తలకాడి పెట్టుకోవడానికి, నీకేమైనా అదురు బెదురు లేకుండా గుండెలు మీద పెట్టుకోవడానికి ఇది మంత్రాల పుస్తకం అనుకుంటున్నావా? చదువు బైబిల్ని. ఏముందో తెలుసా బైబిల్ స్టేట్మెంట్? అది మోమాటం లేకుండా ఇచ్చిన ఒక ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇదిగో నా పాదాలకి నీ వాక్యము దీపం అని. పాదాలకి వాక్యము దీపం అంటే వాక్యానకర్తలు అంటే దీన్ని వ్యాఖ్యానించిన వారు, దీన్ని ఉటంకించిన వారు ఏమన్నారంటే, ఇదిగో మనం ఒక చీకట్లో నడుస్తున్నప్పుడు ఒక టార్చ్ లైట్ మనం ముందేసుకుంటే మన చీకట్లో నడుస్తున్నప్పుడు ఆ చీకట్లో గొయ్యుందో నుయ్యుందో లేదా సదునైన నేలందో ఒక టార్చ్ మనం చీకట్లో వేస్తే నెక్స్ట్ అడుగు ఎక్కడయ్యాలో మనకు ఎలా అయితే ఒక టార్చ్ మనకు చూపిస్తుందో అలాగే ఈ జీవితం అనే చీకటి ప్రపంచంలో మన జీవితంలో అడుగులు ఎలా వేయాలో మనకు తెలియాలి అంటే దేవుడు మనకిచ్చిన టార్చ్ లైట్ ఏంటి చెప్పండి? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము, దేవుని మాట. మరి ఈ మాటే నీకు తెలియకపోతే నీకు అడుగులేయడం లైఫ్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి నీకు ఎలా తెలుస్తుంది? వివాహ వ్యవస్థ దగ్గర నుంచి పిల్లలు, పిల్లల దగ్గర నుంచి ఉద్యోగం, ఉద్యోగం దగ్గర నుంచి సంపాదన, సంపాదన దగ్గర నుంచి 60 జీవితంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ప్రతి సెక్టార్లో నువ్వు ఎలా ఉండాలో అడుగడుగున ఈ పుస్తకం చెప్పింది. నీ వివాహం ఎలా చేసుకోవాలో చెప్పింది, నీవు ఎలాంటి ఉద్యోగాలను చేయాలో చెప్పింది, నీ వ్యాపారాలు ఎలాంటివి చేయాలో చెప్పింది, నువ్వు ఎలా మాట్లాడాలో చెప్పింది. ఒక్కటేంటి, పుట్టుక దగ్గర నుంచి గిట్టే వరకు ప్రతి అడుగడుగున ఒక లైట్ చీకట్లో వేస్తే మనకు వెలుగు ఎలా ఉంటుందో ఈ లోకమని చీకటి ప్రపంచంలో మన బ్రతుకుకి వెలుగులా ఇచ్చాడు ఈ బైబిల్ని చదువుతున్నావా? ఏడాదికి వస్తాయి 31st చిలకలన్నీ వచ్చి నచ్చిన కార్డు ఎత్తుకుంటుంది. చిలక వచ్చినప్పుడు 5 కార్డు తెస్తుందిగా. అలాగే ఈ కార్డులు పేరుస్తారు ఒక చర్చ్లో. ఏ చర్చ్ ఊరేటని అడగండి, బ్రేకులు కూడా అడగండి, జస్ట్ వినండి. ఇలాగ తెచ్చారు ఆడవారు కార్డులు, మగవారు కార్డులు తెచ్చారు. ఈ లోపల కంగారు బ్యాచ్ ఉంటారు కదండి, కొంతమంది ఈ కంగారుగా లతి అతి చేసే ప్రతి ఒక్కరు ప్రతి సంఘంలో ఎతిగాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్ గాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గాళ్ళు లేని టైంలో ఈ కంగారులు ఈ కార్డులు కలిపేశారు. ఆడవాళ్ళ కార్డులు మగవాళ్ళ కార్డులు కలిసిపోయినాయి. ఈ కలిసిపోయినప్పుడు
ఈ పాస్టర్ గారు తెలియదు కలిసిపోయిన తిడతారనేసి అయినా మళ్ళీ ఎలా ఉన్న కోట్లు అలా బేరు చేశారు, కానీ కలిసిపోయాక బేరు చేశారు. ఈ లోపల మగవారికి ఇవ్వాల్సినవి ఆడవారికి, ఆడవారికి ఇవ్వాల్సినవి మగవారికి ఇస్తే అందులో ఒకటికో కార్డు వచ్చింది, ఈ ఆడాది నువ్వు ఖచ్చితంగా గర్భవతి అవుతావు. చస్తాడాడు అడుగుతున్నా, అవుతాడాడు చస్తాడని అడుగుతున్నాను నేను అడుగుతున్నాను. వీటిని వాగ్దానాలు అంటారా? చూసారు ఈ కార్డుని, కార్డు తీసుకోవడం తప్పారేట తర్వాత, కానీ ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాను జరా జాగ్రత్త. 66 పుస్తకాలు నీ కార్డు కదా, ఇదిగో ఈ పుస్తకం అంతా నీదే, చదువు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువు, అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. మనకి తెలియకే బయట గడించిన భక్తి అలవాట్లు మనకు పోక, బయట ప్రాక్టీసులు చేసిన భక్తి అలవాట్లు మనకు పోక, సరిగ్గా దీని మీద అవగాహన, దీని సారం మనకు తెలియదు గనక అవే అలవాట్లు మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అలాంటి అలవాట్లు ఇక్కడ అడుగుతున్నాం. ఆ కోరికలు మనం ఇది తెలియాలి. ఇది ఎంత బాగా తెలిస్తే బతుకులు బాగుపడతాయి, ఊర్లు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి, ఇంకా చెప్పాలంటే ప్రతి జీవితము కట్టుబడతాయి. అందుకే ఇది తెలియాలి. మీకు ఉదాహరణ చెప్తాను. వెస్ట్ వీస్ట్ అని మా ఏరియాలో ఉంది, ఎస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి. ఈ ఎస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి మధ్యలో గోదావరి ఉంటుంది. ఈ గోదావరి పైన ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది, ఆసియాలో సెకండ్ ప్లేస్ అనుకుంటాను అది. ఈ పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది అటు ఇటు రెండు గోదావరిని కలపడానికి, అదే రాజమండ్రి బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఈ పెద్ద వాళ్ళు అటు ఇటు తిరిగితే ఇలా తెలుస్తాయి. ఈ రాజమండ్రి బ్రిడ్జ్లో దాన్ని రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అంటే పైన ఏమో వాహనాలు వెళ్తాయి, కింద ఏమో ట్రైన్ వెళ్తుంది. కార్డుల కోసం వినండి, వాగ్దానం కార్డు కోసం చెప్తున్నా. నైట్ మీటింగ్ అయ్యి డైలీ వెళ్ళేసరికి 2:30-3 అవుద్ది ఖచ్చితంగా, నాకు డైలీ మీటింగ్స్ ఉంటాయి. ఈ అయిపోయి వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి అంటే నేను రాజమండ్రి నా ఉద్యోగం కనుక మళ్ళీ నేను తెల్లారితే ఉద్యోగం వెళ్ళిపోవాలని నేను మీటింగ్ అవగొట్టుకుని వచ్చేస్తున్నాను. ఈ వచ్చేస్తున్న టైంలో రాజమండ్రి నుంచి వెస్ట్ కంటే కొవ్వూరు తిరిగే దగ్గర బ్రిడ్జు సడన్గా ఇలా కరువు వస్తుంది, అంటే ఇలాగా టర్న్ అవుతుంది అన్నమాట. ఈలోపు మేము వచ్చేస్తున్నాం, రోడ్డు మధ్యలో ఒక బైక్ పడిపోయింది, ఆ లైట్ ఆన్ అయి ఉంది, ఆ లైట్ వెలుగుతుంది, సరిగ్గా రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్ లైట్ మా కలగొడుతుంది. కారు ఆఫ్ చేసాం, మాకు తెలుసు ఎందుకంటే ఈ మీటింగ్స్ డైలీ తిరుగుతాం కనుక ఎవరో ఒకరు పడిపోవడం ఏదో ఒకటి జరగడం, ఇంకెవడ ఆగిపోతే మరి మనకి బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉందిగా, దారిలో ఎవడైనా పడిపోతే పరిసయ్యుళ్ళు వెళ్ళిపోకూడదు, మంచి సమరయ్యుళ్ళు ఆగమని మన ప్రభు ఉదాహరణ చెప్పాడుగా. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను ఆగినట్టు నేను ఉపవాసం కాళ్ళు వేసుకుంటాడు ఆయన. ఉపవాసం కన్నా సహాయం ముందు మిన్న అన్నాడు ఆయన. అందుకే పరిసయ్యుడు వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నా ఏ ఉపవాసం చేయని చెప్పండి, సమరయ్యుడే మంచోడు అన్నాడు. మంచి అదే అన్యుడే మంచోడు అన్నాడు, ఎందుకంటే అక్కడ సహాయం హ్యూమన్ బీయింగ్గా మానవతా భావంతో ఎదుటోళ్ళకి సహాయం చేయాలి. ఈ ఎగ్జాంపుల్ మనకి వాక్యం చదివితే మనల్ని పొడుస్తుంది అప్పుడప్పుడు. ఎవడైనా దారిలో పడిపోతే అందరు వెళ్ళిపోతారు కానీ మనం వెళ్ళలేం, ఎందుకు వాక్యము మనతో మాట్లాడుతుంది. అలాగే ఎవరైనా పడిపోయినప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేయడమో, వాళ్ళు ఫోన్ తీసుకుని వాళ్ళ తాలికోలు ఫోన్ చేయడమో, ఈ అలవాటు అయిపోయిన వ్యవహారం కనుక అలాగే పడిపోయింటారు ఎవరో అనుకుని మేము ఆగాం. తీరా ఆగితే దిగిన వెంటనే మాకు కనబడిన సీన్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క మెదడు, ఈ మెదడు ఉంటుందిగా, ఈ మెదడు పెరుగు ముద్ద బయటకు వచ్చి అలా పడిపోతే ఎలా పడిపోద్దో ఆ మెదడంతా రోడ్డు మీద అలా పడిపోయింది. ఈ ముఖం అంతా రోడ్డు గీడ్చేసింది, మొత్తం ఈ ఫ్రంట్ వ్యూ అంతా రోడ్డుకు నొక్కేసింది, బైకు ఇక్కడి నుంచి బాడీకి దానికి చాలా దూరంలో పడిపోయింది. మాకు అర్థమైంది ఆయన ఖచ్చితంగా చనిపోయింది, బ్లడ్ అంతా రోడ్డు కారుతుంది. మరి అది ఎప్పుడు జరిగిందో ఏమో మాకు తెలియదు, కానీ మేము వచ్చేసరికి ఆ దృశ్యం కనబడుతుంది. బహుశా అది ఎవరు కనబడినా ఆగరు, ఎందుకంటే మళ్ళీ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి, పోలీసుకి మొదట సాక్షిగా నిలబడాలి, మళ్ళీ స్టేట్మెంట్ రికార్డు, దానికి 100 కాల్, ఇవన్నీ జాబితా ఇవన్నీ ఉంటాయని ఎవరు ఆగరు. మనం ఆగాం, ఒకటి బైబిల్ని బట్టి, రెండు నేనే 100కి ఫోన్ చేశాను, ఎందుకంటే నేను ఎలాగూ పోలీసు వాడిని కనుక, డిపార్ట్మెంట్ వాడిని కనుక నేనే ఫోన్ చేశాను. సార్ నేను కూడా డిపార్ట్మెంటే,
ఇక్కడ ఇలా బాడీ పడిపోయి ఉంది, ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద అని చెప్తే ఆ బీటులు వచ్చి లోపల టైం పట్టింది. ఈ లోపల ఈమెను అడ్రస్ ఉంటే చెప్పండి అన్న. ఈమెను దొరుకుతుందేమో అని అక్కడ ఉంటే ఆ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో ఏమైనా ఉంటుందని బయటకు తీస్తే ఒక ఐడి కార్డు దొరికింది, యాపిల్ ట్యాబ్ ఉంది, పర్స్ ఉంది. ఆ ఐడి కార్డు బయటకు తీస్తే ఇంతకీ ఆయన కూడా సెంటర్ పోలీస్ ఆయన చచ్చిపోయినాయి. సరే ఇంకా ఏముంటే బ్యాగ్లోని తీస్తే ఒక వాగ్దానం కార్డు ఉంది. చదివాను అందు మీద ఏముందో చెప్పనా, నిశ్చయముగా నువ్వు ఫలిస్తావు అన్నది. నేను అడుగుతున్నాను, వాక్యం రైటే, ఏడాదికి ఆ కార్డే జీవితం అని ఇచ్చేశారు, కానీ ఫలిస్తావని కార్డులో ఉంది. రోడ్డు మీద ఎవరో లేకుండా అమాయకుడిగా చచ్చిపోయిన దేహం. ఇప్పుడు చెప్పండి, కార్డును బట్టి ఏడాది భూమి మీద నిశ్చయముగా ఫలిస్తాడు అనుకుంటే ఆ రెఫరెన్స్ తప్ప అంటారా, లేకపోతే ఇచ్చిన పద్ధతి ఏడాదికి ఇది సరిపోద్దని నమ్మిన నమ్మకాలు తప్ప అంటారా? నా కళ్ళ ముందు జరిగిన ఉదాహరణ. కాబట్టి ఒక కార్డుతో సరిపెట్టుకోకండి, లైఫ్ పర్పస్ బైబిల్ తెలియాలి. ఇప్పుడు చదువుతున్నాం, ఏముంది ఈ బైబిల్లో? జీవిత సత్యాలు ఉన్నాయి. ఏముంది ఈ బైబిల్లో? చరిత్ర ఉంది. ఈ చరిత్రలో చివరి గ్రంథాల కంటే పాత నిబంధన వరుసలో చివరి గ్రంథంగా మలాకి అనే పుస్తకం ఉంది. ఈ వరుసలో ఏం జరుగుతుందంటే దీన్ని గూర్చి ఒక బ్రీఫ్ లైన్ మనకు అవసరం, అంటే కొంచెం చరిత్ర మనకు అవసరం. ఏంటి మలాకి అంటే? మలాకి అని ఒక ప్రవక్త ఉన్నాడు. మలాకి అంటే మెసెంజర్ అని అర్థం. ఏంటి? వర్తమానికుడు అని అర్థం. ఒక వ్యాఖ్యానకర్తనికి మంచి పేరెట్టాడు. ఏమని వ్యాఖ్యానకర్త అంటే, ఇదిగో ఈయన పరలోకపు వర్తమానికుడు, హెవెన్ మలాకి అన్నారు. ఎవరికైనా అబ్బాయిలకి పేరెట్టండి బలే ఉంటుంది, హెవెన్ మలాకి. ఎవరైనా నడితే పేరెడతాను, పరలోకపు వర్తమానికుడు, పరలోకపు వర్తమానికుడు. ఇదిగో ఏం పరలోకపు వర్తమానికుడు? చరిత్ర. ఇస్రాయేల్కి చిట్ట చివరి ప్రవక్తగా పాత నిబంధన వరుసలో నిలబడిన ప్రవక్త మలాకి. అంటే ఇది చివరి వర్తమానమా? అది చివరి వర్తమానమే. ఏం జరిగింది? ఒక చరిత్ర జరిగింది. ఇది సుమారు ఎప్పుడు రాయబడిందంటే ఇక్కడ నుండి, అంటే ఇప్పుడు 24లో మనం నిలబడితే ఇక్కడ నుండి సుమారు క్రీస్తు పూర్వం 500, అంటే 2500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ఎప్పుడు? 2500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థమైన చరిత్ర. ఏమైంది ఈ చరిత్రలు అంటే, 4 లేదా 5 శతాబ్దాలు, అంటే 4 నుంచి 3, అంటే మీరు గమనించండి, 432 నుండి 400 క్రీస్తు పూర్వం, 432 నుండి 333 వరకు ఈ మధ్యలో జరిగిన చరిత్ర మలాకి కౌంటర్ చేస్తూ, ఇదిగో మీ పద్ధతి బాగాలేదని ఇస్రాయేలుకి చెప్పాడు. ఎప్పుడు? 432 నుండి 333. మళ్ళీ చదువుకున్న పిల్లలంటే మీరు గమనించండి, ఇది మీకోసం ఈ పాయింట్, మళ్ళీ నేను చెప్తున్నాను. పెద్ద సంఖ్య అంటే క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు వస్తారు. ఎందుకు? క్రీస్తుతో కాలం ఆగిపోవాలిగా. లెక్క మధ్యలో మీడియేటర్ని ఎవరిని పెట్టారు? యేసుక్రీస్తు వారిని పెట్టారు కనుక 5, 4, 2, 1 జీరోకి వచ్చేసరికి ఆగిపో 4, 3, 2, 1 అంటే 4 అంటే క్రీస్తు పూర్వం 4000 నుంచి లెక్కలేస్తారు. అంటే క్రీస్తు పూర్వం నుంచి లెక్కలేసిన క్రీస్తు శకం 100వ శతాబ్దంకి వచ్చేసరికి ఆగిపోలేదు. అందుకే 432 నుండి 333. ఎందుకంటే పైనుంచి దిగాలిగా. నా మాట అర్థమైందా? కరోనా బ్యాచ్ ఎక్కువ ఉన్నారా? అర్థమైందా? మీకు అర్థమవాలి చదువుకున్న వాళ్ళకి. కరోనాలో బ్యాచ్ అయిపోతే అర్థమవు, ఎందుకంటే చాలామంది 10th ఇంటర్ ఇప్పుడు పాస్ అయిపోయారండి. కరోనా సర్కార్కి అయితే అర్థమవుతుంది, నేను చెప్తున్నాను వినండి. పెద్ద సంఖ్య నుంచి కింద, అంటే ఇది సుమారు 4వ శతాబ్దం 3వ శతాబ్దం మధ్యలో జరిగింది. శతాబ్దం అంటే ఎంత? 100. ఈ 100 ఏళ్ళ మధ్యలో జరిగింది, అంటే 4కి 3కి మధ్యస్థపు కాలంలో జరిగింది. ఏం జరిగిందంటే
కొంచెం చరిత్ర. మోసే తెలుసు కదండి, ఇస్రాయేల్ నడిపించిన మోసే తెలుసుగా. తెలియకపోతే రేపు పొద్దున్నే తూర్పు అయ్యే పొందో చూసుకోండి. ప్రభు మాకంత పాపులు ఎవరు లేరని ప్రార్థన చేయండి. ఎందుకంటే మోసే తెలియకపోతే ఇంక బైబుల్ పరలోకం చెయ్యి అంటది మనం. మోసే తెలుసుగా, ఆ మోసే గారు 430 సంవత్సరాలు ఈజిప్ట్లో బానిసలున్నారు. ఎవరు? ఇస్రాయేల్. ఐగుప్తిలో 430 సంవత్సరాలు బానిసలు ఉంటే ఎందుకు బానిసలయ్యారు? ప్రజలతో వచ్చిన ఎప్పుడు గొడవ వచ్చే గొడవ ఏంటంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళితే మొట్టమొదటి ఎవరిని మర్చిపోతారు తెలుసా? చెప్పండి. దేవుడు మర్చిపోతారు. మనకి బాగా సాగుతుంది అనుకోండి, అన్ని కుదురుతున్నాయి అనుకోండి, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అనుకోండి, నచ్చిందల్లా వణుకుంటున్నాం అనుకోండి, ప్రార్థనలో నిద్ర వచ్చేస్తుంటుంది మనకి. ఆదివారం చర్చ వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అన్నీ బాగా సాగుతున్నాయిగా. అందుకే మనకి దేవుడంటేనే లెక్కలేనితనం వస్తుంది. పంటలు బాగా పండి, కడుపులు బాగా నిండి, డబ్బులు బాగా ఆడుతున్నాయి అనుకోండి, దేవుడు మర్చిపోతాం. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పనా? డొక్కలు ఎండిపోవాలి, 5 ఏళ్ళు వంగిపోవాలి, దేవుడా అని గుర్తొచ్చేలా పరిస్థితులు పగబెట్టి నీ మీదకి ఎప్పుడైతే ఆపదలు ఒకదాని వెనకాల సముద్రం కెరటాల్లో వచ్చేస్తాయో, ఆపద వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఆదివారం నాడు గుర్తొస్తాడు. లేకపోతే చర్చికి అంత ఇంట్రెస్ట్గా రాము మనం. అందుకే ఇస్రాయేల్ కూడా చూడండి, వీళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే వెళ్ళిన తర్వాత దేవుడు మర్చిపోయారు. యోసేపు కాలం అంతా బాగా సాగింది, యోసేపు వెళ్ళిపోయాడు తర్వాత చెప్పండి, దేవుణ్ణి మరిచిన తరాలు వచ్చాయి, బానిసలుగా అప్పగించాడు. దేవుడు ఎప్పుడైతే బానిసలుగా అప్పగించాడో, వీళ్ళ బానిసలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శ్రమల్లో ఎవరు గుర్తు వచ్చాడు వీళ్ళకి? దేవుడు. దేవా మా వాగ్దానాలేయి, మా పితరుల వాగ్దానాలేయి, అబ్రహాము ఇస్సాకు ఇదిగో ఈ వాగ్దానాలు ఏమైపోయాయి, యాకోబు వాగ్దానాలు ఏమైపోయాయి, మమ్మల్ని విడిపించి దేవా, మమ్మల్ని కరుణించి దేవా అంటే వాళ్ళని విడిపించడానికి ఒక ఫ్రీడమ్ ఫైటర్ పుట్టాడు ఆయనే చెప్పండి, మోసెస్. మోసే గారు ఆయన పుట్టించి నడిపించాడు. ఆయన నడిపిస్తుంటే ఆయన బ్రతికంతా పెట్టి నడిపిస్తుంటే ఆయన బుర్ర తినేస్తారు. ఎవరిది? మోసే గారు. మోసే గారి మీద తిరగబడిపోయింది ఎవరు చెప్పనా? ఎవడెవడో తిరగబడ్డండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడెవడో తిరగబడ్డు, దగ్గరోలే తిరగబడిపోయారు. మన మీదకి ఎవడో బయటోడు తిరగబడ్డు. యూనివర్సల్ సూత్రం రాసుకోండి. మనం అన్నం పెట్టిన వాళ్ళే మన చేయి నరికేస్తారు, గుర్తెట్టుకోండి. మనం నేడిచ్చిన వాళ్ళే మనల్ని వెనకాల నుంచి చెప్ప పొడిచేస్తారు. మోసే మీదకి తిరగబడింది ఎవరు? సొంత బాబాయ్ గారు అబ్బాయి. మోసే మీద తిరగబడింది ఎవరు? సొంత అక్క మిరియాం. మిరియాం ఎవరు? ఒకప్పుడు నదిలో మోసే కొట్టుకెళ్తుంటే దగ్గరుండి చూసింది ఎవరు? మిరియం. పాలిచ్చి పెంచేలా ప్లాన్ చేసింది ఎవరు? మిరియం. మోసే వెనకాల ఒక నీడల వెంబడించి చాలా కాలం ధైర్యం ఇచ్చిన అక్క ఎవరు? మిరియం. ఇప్పుడు ఆక్కే ఏమందట? నువ్వు నచ్చలేదురా తమ్ముడు అందంట. చూసారా? అంటే ఎవరు తిరగబడతారు? ఎవరు తిరగబడతారంటే మనం అనుకుని ఎవరైతే అనుకుంటాం వాళ్ళు తిరగబడతారు. మోసేని ఏడిపించేశారు, అరణ్యంలో ఏడిపించారు. దేవుడు వీళ్ళందరినీ అరణ్యంలో దొలగొట్టి 2 ఇత్తనాలు ఉంచాడు. ఆ యెహోషువా కాలేబు వాళ్ళని తప్ప ఇంక మిగులందరినీ దొలగొట్టేశాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు విస్తరించారు. ఈ పిల్లల పిల్లలు విస్తరించిన తర్వాత మళ్ళీ వీళ్ళ దేవుడు మర్చిపోయారు. ప్రతి తరంలో దేవుడు మర్చిపోవడం, ఇలా మర్చిపోయి చాలా తరాలు గడిచాయి. న్యాయాధిపతులు వచ్చారు, కాలం గడిచింది, ప్రవక్తలు వచ్చారు, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వీళ్ళకి దేవుడు గుర్తొచ్చేలా దేవుడు ఏం చేశాడంటే అన్యురాజుల చేతికి అప్పగించేశాడు. ఎవరికి? నా మాట అర్థమవుతుందా? మలాకి అర్థం అవ్వాలంటే బ్రీఫ్గా ఈ లైన్ అర్థం అవుతుంది. అర్థమైందా లేదా? ఎప్పుడైతే ఈ బాబులోని చేతికి, బాబులోనియన్స్ అంటారు, బబులోన్ అంటే ఎవరు? నెబుకద్నెజర్ తెలుసుగా. నెబుకద్నెజర్ ఒకడు ఉన్నాడుగా రాజు. ఈ నెబుకద్నెజర్ తిక్కల రాజు. ఆ తిక్కలోడికి ఇస్రాయేల్ని అప్పగించేశాడు. మీకు మాట చెప్పనా? చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లను కొడుతున్నారు, సేవకుల్ని తిడుతున్నారు, విశ్వాసుల్ని గలిబిలి చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, దేవుడు అనుమతి లేకుండా చేస్తాడంటారా? చెప్పండి. దేవుడు అనుమతి ఇస్తాడు. ఎందుకంటే నవతరం పండితులు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఏమన్నారు తెలుసా?
దలీల తొడ మీద సంసోను నిద్రపోతున్నట్టు సంఘాలు సుఖాలలో నిద్రపోతున్నాయంట. ఈ నిద్ర వదలాలంటే ఏం చేయాలంట చెప్పండి. అప్పుడప్పుడు నెబుకద్నెజరుగాళ్ళ లాంటోళ్ళు వదలాలంట. నా మాట మీకు అర్థమైందా లేదు? అప్పుడు నిద్రపోద్ది దానియేల్ లాంటోళ్ళు బయటకు వస్తారు. నా మాట అర్థమైందా? అంటే అప్పుడప్పుడు దేవుడు అప్పుడప్పుడేటి సుఖాలు ఎక్కువై దేవుడు మరిస్తే ఆయన అప్పగిస్తాడు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలలో ఒక ఎంట్రుక్ కూడా రాలదన్న ఆయన ఇప్పుడు చర్చెస్ మీద ఇంత దాళ్ళు జరుగుతున్నా దేవుడు పర్మిషన్ ఇస్తున్నా. అవును, నిద్రపోతున్న భారతదేశ క్రైస్తవ్యానికి ఆదివారం ఏదో థియేటర్కి వెళ్ళినట్టు, కళ్యాణ మండపానికి వెళ్ళినట్టు, ఫంక్షన్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసి మళ్ళీ చర్చి దారిలోనే గొడవలు పెట్టుకుంటే ఈ భక్తులందరికీ ఈ నీరసాల సుఖాలు దులిపోవాలి అంటే అవతల నుంచి ఒకడు దులిపేసేవాడు ఉండాలి. ఉండాలా వద్దా? ప్రభువా, ఈ ప్రభుత్వం దిగిపోయి మంచి ప్రభుత్వం రా అంటే నీ రికమెండేషన్లు ఏం పనిచేయ గుర్తుపెట్టుకో. ముందు నువ్వు మారు, నువ్వు మారు. నువ్వు దేవునితో ఎంత కనెక్ట్ అయితే ప్రభుత్వాలంతా బాగుంటాయి. నువ్వు దేవునితో ఎంత అనుసంధానం అయితే నిన్ను పాలించే రాజులను కూడా దేవుడు అంత బాగా రాజు హృదయాలను నీటి కాలువలో తిప్పేస్తాడు. ఆయన నువ్వే సరిగ్గా లేనప్పుడు, నువ్వే సరిగ్గా లేనప్పుడు నీకెందుకు మంచి ప్రభుత్వాలు ఇవ్వాలి? నిన్ను దులుమాడేసే వాళ్ళని ఇస్తాడు. ఇస్రాయేల్ మీద జరిగిన చరిత్ర ఇదే. ఇది బైబిల్ చరిత్ర. బైబిల్ చదివితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఈ నెబుకద్నెజర్ కాలంలో మంచోళ్ళు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. దేవుడు అనుమతిచ్చాడు. ఆ మంచోళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన వారి జాబితాలు ఎవరున్నారు? దానియేలు, ముగ్గురు స్నేహితులు. దానియేలు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఇలాంటి వారిని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. తర్వాత నెహెమ్యా యజ్రా కాలం వచ్చింది. ఈ నెహెమ్యా యజ్రా కాలం వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, దేవా, ఈ ప్రజల యొక్క తప్పులను, ఈ ప్రజల యొక్క పాపాలను మేము భుజాల మీద వేసుకుంటున్నాం. వీళ్ళ పక్షాన మేము విజ్ఞాపన చేస్తున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థించారు. నెహెమ్యా గవర్నమెంట్ ఎంప్లాయీ, రాజు దగ్గర రైట్ హ్యాండ్ లాంటాడు. అలాంటి ఆయన, ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉన్న ఆయన, దేవుడు ప్రజల కొరకు ఏడ్చాడు దేవుడి దగ్గర. దేవా, నేను ప్రక్షాళన చేస్తాను, నేను గోజాడుతున్నాను, వీళ్ళ పక్షాన పాపాలు మేము ఒప్పుకుంటున్నామని యజ్రా నెహెమ్యా లాంటి వారు నిలబడి దేవుడిని ప్రాధేయపడితే ఆ బాబులోనియన్స్ లేదా మాదీయ పార్శకుల నుంచి కాస్త విడుదలిచ్చాడు. ఆ విడుదలిస్తే మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ బయటకు వచ్చాక ఈ కాలం గడుస్తున్నప్పుడు మళ్ళీ యెరెమియా టైంలో మళ్ళీ దేవుడు చెప్పాడు, ఒరే మారండ్రా, మారండ్రా, మారండ్రా. మీరు ఏదో సమృద్ధి అని తిరుగుతున్నారు. ఎంచోపు పంటలు పండడం, ఎంతసేపు మీ కడుపులు నిండడం, ఎంతసేపు కలిసి వచ్చేలాగే దేవుడిని ఏదో ఒక దేవుడిని ఏదో ఒక మార్కెటింగ్ అడ్డాలు, ఒక లీడర్లాగే దేవుడిని చూస్తున్నారే తప్ప దేవుడు మనసు ఏంటో, ప్రేమ ఏంటో మీకు ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం మారండి, మారకపోతే పంటలు పండవు, వర్షాలు పడవని యెరెమియా లాంటి ప్రవక్త రాడికల్ స్టేట్మెంట్లు ఇస్తుంటే యెరెమియాని తీసుకెళ్లి నూతిలో పడేసేసారు. మారేరా? యెరెమియా చెప్పాడు పదే పదే, 70 పోతారు చెరకి 70 అని చెప్పినట్టుగానే 70 ఏళ్ళు చెరక తీసుకెళ్ళిపోయారు. ఆ చెర అయిన తర్వాత ఆ చెర నుంచి మళ్ళీ విజ్ఞాపన చేస్తే బయటకు వచ్చాక అప్పుడు ప్రార్థన చేశారు, దేవా మమ్మల్ని క్షమించమని. అప్పుడు విడుదలిచ్చాడు. అలా విడుదలిచ్చాక 100 ఏళ్ళు గడిచాయి. ఈ 100 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ సుఖాలు అలవాటే, మళ్ళీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి, కడుపులు బాగా నిండాయి, పంటలు బాగా పండాయి, పిల్లలు బాగా పుట్టారు, సరంబీలు వేసుకున్నారు. తెలుసుగా సరంబీలు అంటే, ఈరోజు పీఓపీలు వేస్తున్నాగా, ఆ రోజుల్లో వుడ్డే సీలింగ్లుగా వేసేవారట. అంత బాగా లగ్జరీ లైఫ్ వచ్చింది. అప్పుడు దేవుడు పంపించాడు ఇక చిట్ట చివరి ప్రవక్తని. ఆ ప్రవక్తే చెప్పండి మలాకి. ఇది దీని వెనకాల చరిత్ర. ఆ మలాకి వచ్చి చెప్తున్నాడు ఏమని, ఇస్రాయేల్ గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి, యాకోబును ప్రేమించదని ఇదే యెహోవా వాక్కు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, యెహోవా మాట్లాడారట, అయ్యో నన్ను మరిచిన ప్రజలారా, మీరు ఎన్ని విషయాల్లో మర్చారు, నన్ను ప్రశ్నించారు, దేవునికి ఏనమైన అర్పణలు అర్పించారు, నెక్స్ట్ వివాహ వ్యవస్థను గండుగొట్టారు,
ధర్మశాస్త్రాన్ని మీరారు, లంచాలకు అలవాటు పడ్డారు. అందరూ దేవుణ్ణి ఆయాస పెట్టారు. ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడని చెబుతున్నాడు ఎవరు? మలాకి. ఆ చెబుతున్న మాటల్లో దేవుడు అన్నాడు, ఇదిగో మీరిన్ని చేసినను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాడంటే వీళ్ళు అన్నారట తిరిగేసి, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపు? ఎంత పొగరండి. దేవుడే ప్రవక్తని పంపి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే వీళ్ళు అన్నారట, ఏ విషయమందు మమ్మల్ని ప్రేమించావు? జనాలు ఎలాంటోళ్ళు చెప్పినా తినేసి మర్చిపోతారు. జనాలు ఎలాంటోళ్ళు చెప్పినా తినేసి మర్చిపోయి ఆ చేసావులే ఏం చేసావు మాకు అంటా. పిల్లల్ని చూసారు ఈ మధ్యకాలంలో ఎలా తయారవుతున్నారో? ఇంటర్మీడియట్ సార్ డిగ్రీకి వచ్చేసరికి తిరగేసాలి అమ్మా నాన్న అడిగే ప్రశ్న అడిగి చెప్పిన ఆ పెంచారులే పెద్ద పెంచారు, ఐఫోన్ కొను అంటున్నారు, బైక్ కొను అంటున్నారు. అడుగుతున్నాను ఏం పెంచారా? ఏమీ పెంచకుండా నీకు పాతికేళ్ళు వచ్చాయా? ఏమీ పెంచకండి నీకు 20 ఏళ్ళు వచ్చాయా? వాళ్ళ పెంచకపోతే నేను అడుగుతున్నాను, ఈరోజు నీకు 10th కూడా అవ్వదు. ఈరోజు వాళ్ళ పెంచారు కాబట్టి నీకు ఇంటర్ వరకు వచ్చావు, డిగ్రీ వరకు వచ్చావు. ఏం చేసావని ఎలా అడుగుతున్నారు? జనాలకు ఉండే ఆ నేచర్ ఏంటంటే మర్చిపోతారు. జనాలు మర్చిపోతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తినేసి మర్చిపోతారు. వీళ్ళు కూడా అలాగే ఇస్రాయేలీలు మర్చిపోవడంలో నెంబర్ 1 సర్టిఫికేట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఎవరికి? ఇస్రాయేలీకి. వీళ్ళు అన్నారట, ఏ విషయం ముందు మమ్మల్ని ప్రేమించావు చెప్పు అన్నారు. అప్పుడప్పుడు మీరు చూసారా కొన్ని గొడవలు వచ్చినప్పుడు, అన్నదమ్ములు గొడవ వచ్చినప్పుడు, అన్నదమ్ములు గొడవ వస్తే ఇద్దరు కలిసి నాన్న అంటారా పెంచాలే పెద్ద మమ్మల్ని అంటారు. నేను అడుగుతున్నాను పెద్ద పెంచాటే మిమ్మల్ని అలాగే గాలి కుదిరితే ఈరోజు ఆ ఇల్లు కూడా ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి. అయినా ఏమంటారండి? అమ్మా నాన్న మీద తిరగబడతారు. తిరగబడి వారు మాట్లాడుతుంటారు ఇష్టానుసారంగా. నిన్న మొన్న ఈ గుంటూరు సైడ్ ఈ దగ్గరదే మరి ఏ ఊరో తెలియదు కానీ వాళ్ళ అమ్మా నాన్నని గుండ్ల మీద తంతున్నట్టు చూసారాడు. మీ సైడే అండి, మా సైడ్ లేడుగానండి నేను చెప్తున్నాను. మీ సైడే వాళ్ళ అమ్మని తడుతున్న మరి ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా చూస్తారు? కానీ వాడి బలిసి బాగా మదమెక్కి వాళ్ళ అమ్మండి వయసు అయిపోయిన వాళ్ళ అమ్మగారిని గుండెల మీద తన్నాడు. వాళ్ళ నాన్న గుండెల మీద ఆస్తులు రాయలేదని, మాకేం చేస్తావు ఆ ఇల్లు రాసే ఆ వాకులు రాసే అంటున్నాడు. వాళ్ళు రాయలేదని వాళ్ళని తన్ని ఎగిరెగిరి తన్నుతున్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పిన తినేసి మదమెక్కి మర్చిపోతారు. ఆ రోజు కూడా ఇశ్రాయేలు అన్నారట, ఏ విషయం ముందు మమ్మల్ని ప్రేమించావు అంటే ఈయన అన్నాడట, మీ అయ్యను ప్రేమించాను రా అన్నాడట. మీ అయ్య ఎవరు? యాకోబు. మీ నాన్న ప్రేమించాను అన్నాడట. నేను క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, ఇదే ప్రశ్న భార్య భర్త దగ్గరకు వచ్చి, భార్య భర్త దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏ విషయం ముందు ప్రేమించారంటే మీ నాన్న ప్రేమించానంటే మీకు అర్థమైంది లేదు. సందర్భం అది చెప్పని మా వైఫే నా దగ్గరకు వచ్చిందండి. వచ్చి ఏం ప్రేమించాను అని అంటే మీ అయ్యను ప్రేమించాను అన్నాను అనుకోండి, ఏమంటుంది? ఇద్దరు ప్రేమించుకోండి అయితే అంట అందా, ఖచ్చితంగా అంటుంది అందా. సందర్భం కాదనుకుంటా, కానీ మన గొడవలకి సందర్భం కాదేమో కానీ దేవుడు అడుగుతున్నా లేదా సైడ్. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్నకు ఒక అన్న ఉన్నాడు యాసావు. యాసావును ద్వేషించాను, మీ నాన్న ప్రేమించాను. ఏంటి వీళ్ళు అడిగేది ఏంటి, ఏం చెప్పేది ఏంటి? ఇదంతా మనకు తెలియాలంటే చెప్తున్నాను, దీని మూలాలకు వెళ్ళి దర్యాప్తి మొదలెట్టాల్సిందే. వీళ్ళ మూలాలు ఎక్కడుంటాయి? మలాఖీలో ఉండవు. ఎక్కడుంటాయి? ఆది కాండవులు ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళ మూలాలు ఏంటో తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్దాం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఒక హెచ్చరికస్తున్నాను, ఇంట్లో ఉన్న తల్లులు అంటే కాపురాలు చేస్తున్న తల్లులు, కాపురాలు చేస్తున్న తండ్రులు, ఇప్పటికే వయసు వచ్చిన బిడ్డలు, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు, వయసు అయిపోయిన పెద్దోళ్ళు, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇది మీకోసమే, జాగ్రత్తగా వినండి. వెళ్దాం ఆది కాండము, ఆది కాండము మూలాలకు వెళ్దాం. ఆది కాండము 25వ అధ్యాయం ఆది కాండము, క్షమించండి, దీనికి వెళ్ళే ముందు రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఆసక్తి కొరకు ఒక్కసారి రిఫరెన్స్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12, 13, 19, 20 వచనాలు. ఒకని వలన గర్భవతి అయినప్పుడు
ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగన నామతో చెప్పబడును. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావుని ద్వేషితిని. నేను అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, మీకు ఏమైనా కంత ఏతు బుద్ధి ఉంటే నేను ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి. నేను అడుగుతున్నానండి, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించాను ఏసావుని ద్వేషించాను. నేను క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, అంటే వీళ్ళ పుట్టే ఇంకా మేలు కీడులు చేయకముందే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడట? అలా ఎలా ప్రేమించేస్తాడండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? దేవుడు ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించాలి కదండి. వీళ్ళు చేసే పనులను బట్టి, రే వీడి పనులు బాగోలేదు కనుక ఈయన నాకు నచ్చలేదురా, వీడు పనులు బాగున్నాయి కనుక ఈయన నచ్చాడరా అని మేలో కీడో చేసిన దాన్ని బట్టి ప్రేమిస్తే బాగుంటుంది. మేలు కీడులు ఏమీ చేయకముందే దేవుడు అన్నాడు రా వీడు నాకు ఇష్టం, వీడు నాకు ఇష్టం అంటే ఈయనకి ఈయనే కొంతమందిని ఇష్టపడిపోయి ఈయనకి ఈయనే కొంతమందిని ద్వేషించేస్తే నేను అడుగుతున్నాను ఇంకెందుకండి సువార్త కొడుకులు పెట్టడం? నా ప్రశ్న మీకు అర్థమైందా? అంటే ఆల్రెడీ ఈయన కొంతమందిని ఇష్టపడిపోతే కొంతమందిని ద్వేషించి నరకానికి వీళ్ళు వెళ్ళిపోతారని సిద్ధపడిపోతే ఆల్రెడీ ఈ 10 మంది నరకానికి అయితే ఈ 10 మందికి ఎంత సువార్త చెప్పినా వ్యర్థమేగా ఆయన ఇష్టపడ్డగా. నా మాట మీకు అర్థమైందా? ఇలాంటి ప్రశ్నలు ఏదో పెద్ద విప్లవాత్మకమైన ప్రశ్నలు బయటలు అడుగుతున్నారు. మీరు చూస్తున్నారు ఈ మధ్య ఏమని అడుగుతున్నారు? 3 మేకలు తీసుకులేకపోయాడని. ఇదో పెద్ద ప్రశ్న, 3 మేకలు తీయలేకపోయాడు. నేను అడుగుతున్నా అదే ప్రశ్నలు మనం తిరగేసి అడుగుతామండి. మీ దేవుడు మేకలు తీయలేకపోడంటే నేను తిరగేసి మీ వాడు బాణం వేయలేకపోడంటే బాణం వేశారట. ఆ బాణం ఎలాగేస్తే అది మతాబీలాగా ఇలాగ వెళ్ళిందంట. ఆ మతాబీ తెలుసు కదా, దివాళీ మతాబీలు, అది ఇలాగ వెళ్తే అవతల నుంచి ఒక బాణం వేస్తే అది ఇలా మతాబీల్లో కలిపి తుస్సుమని కందాడు. ఇదో యుద్ధం, ఈ యుద్ధం చేయలేకపోడట దేవుడు కాదు. నేను అడుగుతున్నాను ఇదే పెద్ద ప్రశ్న అనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్న ఇదిగో ఈ రోమా పత్రికలు ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. అలా ఎలా ప్రేమిస్తాడు? యెహోవాకి పక్షపాతం ఉందన్నారు. ఏంటట? యెహోవాకి పక్షపాతం ఉంది అంటే పుట్టి ఇంకా మేలుకిడులు చేయకముందే పెద్దోడిని పక్కన పెట్టి చిన్నోడిని హైలైట్ చేయడం ఏంటంటే ఈయన ఇష్టం వచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తాడు, ఇష్టం లేని వాళ్ళని వదిలేస్తాడా? ఇదేం దేవుడు పక్షపాతం అని అడుగుతున్నాను. బుర్ర పెట్టి చదివితే అర్థమవుతుంది. చాలా స్పర్జన్ గారు ఇలా అన్నారు, ఏమన్నారంటే ఇదిగో నువ్వు ఒక బిల్డింగ్ చూసినప్పుడు ఆ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నువ్వు పాడైన కళ్ళద్దాలు నెట్టుకుంటే ఆ కళ్ళద్దాలతో నువ్వు ఆ బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ అంతా బీటలు పడినట్టు ఉంటుంది. కానీ బిల్డింగ్ కాదు బీటలు పడదు. చెప్పు, నీ కళ్ళద్దాలకు ముందు గ్లాస్ మార్చు. నువ్వు ఆ పాతది ఆ సిదిగిపోయింది ఎట్టుకున్నా చూసి అన్నీ బాగాలేదు అంటావు. నువ్వు బాగాలేదు నీ అద్దాలు, చెప్పు బాగాలేంది బిల్డింగ్ కాదు. అలాగే బైబుల్లో తప్పులు నీ బుర్రలో ఉన్నాయి తప్పులు. ముందు నీ ఆలోచన బాగాలేదు. ఇక్కడ పక్షపాతం ఏమీ లేదు. ఇదే ప్రశ్న, అలా ఎలా ప్రేమించేస్తాడు పెద్దోడిని ద్వేషించి చిన్నోడిని ఎలా ప్రేమిస్తాడంటే 14లో పౌలు గారు అన్నారు, ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అన్నాడు. ఏమన్నాడు? ఏమందుము దేవుని యందు అన్యాయం కలదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడు అలా ఎలా ప్రేమిస్తాడంటే పౌలు గారు సెటప్ అలా మాట్లాడకండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి ఈ క్వశ్చన్స్ ఏంటి, రిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆది కాండం వెళ్ళాల్సింది. వెళ్దామా? ఇంటికి వెళ్ళిపోదామా? చెప్పండి, వెళ్దామా? చూడండి, ఆది కాండం 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం 27వ వచనం నుండి, ఆది కాండం 25వ అధ్యాయం 27వ వచనం నుండి, ఏసావు ఏటాడిటి యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఏంటట ఆ ఒక్క రిఫరెన్స్ చెప్తుంది చూడండి. ఆ ఒక్క రిఫరెన్స్ ఏమంటుంది, ఆ ఒక్క వచనం ఏమంటుందంటే వారు ఎలాంటి వాళ్ళో చెబుతుంది, వాళ్ళ కోరికలేంటో చెబుతుంది. నెక్స్ట్,
వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటో చెప్తుంది. నెక్స్ట్ వాళ్ళ నివాసాలు ఎక్కువగా సంచరించే స్థలాలు కూడా ఏంటో చెప్తుంది, అంటే వాళ్ళ డిజైర్స్. నెక్స్ట్ వాళ్ళ యాటిట్యూడ్, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఒక రిఫరెన్స్ చెప్తుంది. ఏముందట పెద్దోడు కోసం చెప్తున్నాడు చూడండి, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు పెద్దోడు యాటగాడు చిన్నోడు గుడారంలో నివసించే సాధు అన్నాడంటే ఇద్దరు రెండు రెండు రకాలు అన్నమాట. ఎవరిద్దరు? పెద్దోడు రకము చెప్పండి, చిన్నవాడు ఒక రకం. పెద్దోడు ఎలా అంటాడట, పెద్దవాడు ఎలా అంటాడంటే యాటాడుట యందు నేర్పరి. యాట యందు ఏంటట? నేర్పరి. నేర్పరి అంటే ఆడందులో, మళ్ళీ చెప్తున్నాను, నేర్పులో బెస్ట్ షూటర్ అవార్డు వచ్చాడు ఎవరికి? యాసవ్. ఈ రోజుల్లో లేడుగానండి, ఈ రోజుల్లో ఆయన ఒలింపిక్స్ పంపితే ఖచ్చితంగా స్వర్ణం తీసుకొస్తాడు. ఎవరు? ఎందుకంటే బుల్లు మిస్ అవుతాడ, ఖచ్చితంగా టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడు. మనం ఆ తీర్థాల్లో బుడగలు కొట్టలేమ్మా, కొడతామా అడుగుతున్నాను. ఖచ్చితంగా కొడతాడు అంటే ఈయన ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నప్పుడు ఇంట్లో చెప్తాడట, ఏమని? పక్కా ఎర్ర తెస్తా. ఎర్రంట తెలుసుగా, ఏట మాంసం తెస్తా. ఖచ్చితంగా ఇదిగో ఏట మాంసాన్ని తెస్తా. మసాలాలు అయ్యి నూరేసి ఉండేయండి అంటాడంట. మనమైతే మనల్నే పంపారనుకోండి, ప్రార్థనలో పెట్టండి, ఏమైనా పడితే వాట్సాప్లో మెసేజ్ పెడతాం అంటాం. అందుకండి, ఎందుకంటే మనకు తెలు, మన టాలెంట్ ఏంటి, మనకు బాగా, మనం ఎంత ప్రాక్టీస్ చేసినా పడదు, పడుతుందా? ఆ వెర్ర పడదు మనకి. కానీ ఖచ్చితంగా కొడతాడు. పైగా అరణ్యమందు యాట అంటే నీకు టార్గెట్ బోర్డులు ఎట్టినట్టు ఉండదు చెప్పండి. జింకలు ఎరలు చంగ్ 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 అని పరిగెడతాయి. అంటే పరిగెట్టే ఎరను కొట్టాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత ప్రాక్టీస్ ఉండాలండి. నా మాట మీకు అర్థమవుతుందా? పోలీసుని కనుక ఒక ఉదాహరణ చెప్తాను వినండి. షూటింగ్ ఉంటుంది కదండి, ఫైరింగ్ నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫైరింగ్ నేర్పిస్తే 9 నెలల ట్రైనింగ్ ఇచ్చి, ఈ 9 నెలల ట్రైనింగ్లో 6 అడుగులు బోర్డు పెడతారు. అంటే 300 మీటర్లు సుమారు, మీకు మైనస్ సుమారు 300 మీటర్లు అంటే ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ చివరికి 100 అలాంటివి 2 కలిపితే 300. అక్కడ చివరిన 6 అడుగులు బోర్డు అంటే ఇదిగో నా మీద ఇంకొక ఇలా అయితే 6 అడుగులు బోర్డు, అడ్డు నిలువు 6 అడుగులు బోర్డు పెట్టి మధ్యలో ఒక బ్లాక్ రౌండ్ చుడతారు. దాని చుట్టూ రెడ్ వైట్ రింగ్స్ చుట్టి ఆ బ్లాక్ది ఏదైతే ఉందో దాంట్లో పడాలన్నమాట బుల్లెట్ కొడితే. బ్రిటిష్ తుపాకీలు ఉంటాయిగా, తెలుసుగా బ్రిటిష్ తుపాకీ, చెక్క తుపాకీ అంటారు, కానీ అది పవర్ఫుల్ వేపన్. అది ఫస్ట్ దాంతో చేస్తారు, అది చాలా పవర్ఫుల్. AK-47 కన్నా పవర్ఫుల్. ఎందుకంటే AK-47కి ఎందుకు అంత పేరు అంటే, అస్తమాలు లాక్కోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి దాన్ని ఆటోలో పెట్టి తర్రం కొట్టి పాడేచ్చు అనమాట. అందుకే అది స్పెషల్. అది ఇది అనుకోండి, 6 బుల్లెట్లు 6 సార్లు లాక్కులు లోపల అవతలడు కొడేస్తాడు మనల్ని, అంతకు ఫెయిల్ అయింది. కానీ పవర్ ఇది, ఎందుకంటే AK-47 నిలబడి కాడితే అది అసాల్ట్, అంటే ఒకడిని చంపుతుంది. అంటే ఇలా నిలబడితే ఒకళ్ళోంచి వెళ్తుంది, రెండోడికి కొంచెం గాయం అవుతుంది. కానీ ఇది నిలబెట్టి 6 నిలబెట్టి కొడితే ఇక్కడి నుంచి 6 బుల్లెట్ వెళ్ళిపోతుంది. అంత పెద్దది దాని బుల్లెట్స్ అయితే ఎంత ఉంటుంది. అలాంటిది ఇచ్చి కాల్చిపోయినారండి. ఈ సిమెంట్ బస్త, ఈ విసక బస్తాలు వేసి ఇలా పైన వేసి ఇలాగ ట్రాక్ మీద ఇలా పడుకుని ఫ్రంట్ సైడ్ ఇలా పట్టుకుని దీన్ని ఉంటా చూసారా, ఈ చెంపతో ఇక్కడ ఉంటుంది కదా, ఇది పట్టుకుని దీనికి ఒక సూత్రం ఉంటుందండి, ఆ సూత్రాన్ని ఇన్వాల్వ్ అవుతూ అందులోని చూసి దాన్ని కొట్టాలి టార్గెట్. ఇంత ప్రాక్టీస్ చేసి కొట్టానరా అంటే ఎలా కుట్రారు చెప్పనా? ఈడు బోర్డులో ఆడు, ఆడు బోర్డులో ఈడు, ఏకంగా బోర్డుకి ఎట్టిన కర్రను కూడా ఇవ్వడండి. ఒక మా సార్ వచ్చరే, ఏ ఊర్ర మీది అని అడిగాడు. లేకుండా మీరు అందరం మొత్తం ఆ రోజు ఎండంతా మాదే, గ్రౌండ్ అంతా మాది, మొత్తం ఊడించేశారు మమ్మల్ని. నేను అడుగుతున్నాను, ఇంత ప్రాక్టీస్ చేస్తేనే బుల్లు అడగకపోతే? నా మాట మీరు పట్టుకోండి. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎందుకు పడదంటే, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఈ కాల్చేటప్పుడు బ్రీతింగ్ ఈ ఊపరు ఉంది కదా, దాన్ని కాల్చేటప్పుడు అలా లాగేమనుకోండి, ఈ అప్పను కూడా ఇలా కదులుతుంది. ఇలా కదిలినప్పుడు ఈ చిన్నది ఇక్కడ ఇలా చిన్న కదిలితే అక్కడ 100 ఫీట్ తేడా వస్తుంది. ఇక్కడ చిన్నది ఇలా కదిలితే అక్కడ అంత తేడా వస్తుంది. అందుకే బుల్లు పడదు. అందుకే కాల్చేటప్పుడు బ్రీతింగ్ బిగించాలంటే ఊపిరి తీసుకోకూడదు, కాల్చే వరకు అలా ఉండాలన్నమాట. అలా
అలాంటి పొజిషన్లో కొట్టాలి. నడుతున్నాను ఇంత కష్టమైతే, నిలబడిన బోర్డును కొట్టడం ఎంత కష్టమైతే, మరి పరిగెట్టే వాటిని కొట్టాలంటే ఎంత నేర్పరవ్వాలండి. అందుకే నేను చెప్తున్నాను, యాసావు పెద్దోడు పనోడు. ఎవరు చెప్పాలి? యాసావు ఆయన పనోడు. ఇదిగో వెళ్ళాడా, ఖచ్చితంగా కొడతాడు. మనం మారక ముందు తెరల మీద చూసేవాళ్ళు ఇంకా చూస్తున్నారేమో, ఎవరైనా మానేయండి. ఈ తెరల మీద ఈ రోజు కొడుతుంటారుగా, తుప్ప తెక్కాలు చేస్తుంటారు, ఇలా కాల్ చేస్తుంటారు, ఇలా కాల్ చేస్తుంటారు, ఇలా కాల్ చేస్తుంటారు, ఇలా కింద నుంచి వీళ్ళు బయట 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 నైజంగా బయట కాల్చినా కాల్చలేరు. బయట బయట ఎలాగైతే అది ఎలాగొందని టపక్ దాన్ని ఎలా గిండుతుంది అది. వీళ్ళు తెర మీద కాల్చుతారు, ఇలా కలుతారు, ఇలా కలుతారు, అంత సీన్ లేదు. బయట కాల్చడం చాలా కష్టం. యాసావు దమ్మున్న మనగాడు, మగసిరి గల మనగాడు, టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడు. పెద్దోడు చెప్పండి, నేర్పరి అయిన అరణ్యవాసి అయిన ఏటగాడు. మరి చిన్నోడు సాధువు అంటే, సాధువు అంటే వీగ్గా ఉంటాడట, డల్ల స్టూడెంట్స్ అంటారుగా. ఒరే అందరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడబెడరు నువ్వంటే అలా చూస్తారు చూసారు కొంతమంది. అలా నీకు దండం పెడతాను ఎదురు మాట్లాడరన్న మాట, ఆ టైప్ అన్నమాట. ఎవరు ఇప్పుడు ఎదురు మాట్లాడరంటే మా అలా చూస్తారు. ఆడు మాట్లాడేసరికి మనకి ఇంకా అక్కడ టైం అయిపోతే వెళ్ళిపోతామ్మా, ఇంక ఇలా రారు ఆ పని చేయరట్లోకి. ఆడక్కడి నుంచి ఇక్కడ నడుస్తుంది మనం చేసుకుంటాం. అంత వీక్ అంటే కొంచెం స్లో ఉంటాడనమాట. ఎవరు? యాకోబు. ఎక్కడ పెద్దోడేమో అరణ్యంలో తిరుగుతుంటాడట, మరి చిన్నోడు చెప్పండి గుడారాల్లో తిరుగుతాడంటే ఇంట్లో ఉంటాడు. 24 hours ఎక్కడికి వెళ్ళడట, ఎక్కడ ఉంటాడు? ఇంట్లోనే ఉంటాడు. నడుతున్నాను ఎక్కువ ఇంట్లో మగపిల్లలు ఉంటే ఏ బుద్ధులు వద్దా చెప్పండి, చెప్పండి, చెప్పాలి. ఎక్కువ ఇంట్లో మగపిల్లలు ఉంటే, ఎక్కువ ఆడవాళ్ళతో మగపిల్లలు ఉంటే ఏ బుద్ధులు వస్తాయి? ఆడవాళ్ళ బుద్ధులు వస్తాయి. యాకోబుకి ఏ వచ్చిందో చెప్పనా, బాణాలేయడం రాదు, ఏట తాడడం రాదు, మరేమొచ్చు? వంట వచ్చు. మగపిల్లోడు అంటుండడం ఏంటండి? నడుతున్నాను ఇంట్లోనే ఉంటే ఏమొస్తాయి? వంటలోనే వస్తాయి. సుమన్ టీవీ ఈ మధ్య ఆ టీవీ ఎక్కువైపోయింది. ఆ సుమన్ టీవీ వస్తుంది చూసారా, రీల్స్ వస్తున్నాయి, అందులో రకరకాల ఇంటర్వ్యూలు పెడుతున్నారు. ఆ ఇంటర్వ్యూలు ఏంటి చెప్పినా, ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఆ ఇంటర్వ్యూలో చెప్తుంది, నీ ఈ మధ్య అదో టైప్ మనుషులు ఎక్కువ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరన్నా అడగండి. ఆ టైప్ ఇంటర్వ్యూలు తీసుకున్నట్టు అందులో అడిగారు, నువ్వు బాగున్నావు చక్కగా చూడడానికి, నువ్వు ఇలా ఎలా ఆడపిల్లగా అయిపోయావు అని అడిగితే ఆడు అంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఆడుకున్నాను అంటున్నాడు. ఆడు సిగ్గు చూసే సంగతి చచ్చిపోవాలనిపిస్తుంది. నేను అడుగుతున్నాను ఇలాగే ఎలాగ అయిపోయారంటే, ఆడికి జతగాళ్ళే చిన్నప్పటి నుంచి ఆడపిల్లడ, ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళదంట. నేను అడుగుతున్నాను, మగపిల్లగాడన్నా కాస్తంత బయటికి వెళ్ళాలి, మగపిల్లాడన్నా కాస్త చదువుకోవాలి, మగపిల్లవాడన్నాక ఫీల్డ్ తెలియాలి, మగపిల్లవాడన్నాక కొంత రఫ్ అండ్ టఫ్గా యాటిట్యూడ్ ఏంటో తెలియాలి, మగపిల్లాడన్నాక కాస్త ఇదిగో నాన్న తర్వాత నాన్నంత తోడని ఇంటికి సంకేతంగా ఉండాలి. ఇంట్లోనే ఉండి ఆ టీవీలతోనే ఉండి ఆ ఫోన్లు పట్టుకుని ఉండి ఆ బాత్రూంలో కూడా ఫోన్ అట్టుకెళ్ళిపోయి చివరికి ఏమి నేర్చుకుంటే చెప్పండి, మీకు ఏమి రా ఫోన్ అట్టుకెళ్ళడం, తర్వాత ఇంకేమి రాకపోతే ఒక కర్రీ పాయింట్ కొట్టెట్టుకుంటాం, ఇంకంతే 10 rupees కర్రీ అమ్ముకుంటాం, ఇంకంతే ఇంకేమవుతుంది. యాకోబు కూడా, యాకోబు గారికి ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి నన్ను, కానీ ఆడవాళ్ళు ఉండే వంటలు వచ్చినాయి. ఎవరికి? ఏ అంటే ఇంట్లో ఎవరుండరు, నాన్నకి వయసు అయిపోయింది, కాస్త కలివిడిగా తిరిగేదంటే ఒకే ఒక్కరు ఎవరు, రెబక్కమ్మ. ఇప్పుడు రెబక్కమ్మ వెనకాలే తిరుగుతాడు. రెబక్కమ్మ వెనకాలే తిరిగితే ఈ రెబక్కమ్మ కొంగుసాటు బిడ్డ. ఎవరు చెప్పండి? యాకోబు. ఈ లవ్ స్టోరీలు ఇవన్నీ మనం తెలుసు కనుక వాడి జోలికి నేను పోను, కానీ అయితే మనకు కావాల్సినది మలాకీలు ఎంతకీలు ఇద్దరిని పెట్టాడు, అది కావాలి మనకి. చూస్తున్నాను ఈ కిందికి చదువుతుంటే ఒక మాట జరుగుద్ది, వీళ్ళ అన్నయ్య వచ్చే సమయానికి మంచి కూర వండిచ్చాడట. ఏమని 29 వచ్చింది చూడండి, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను, అందుచేత
అందుచేత అతని పేరు ఏదోము అనబడును. యేసేవు జ్యేష్ఠత్వం నాకు ఎందుకంటే ఒక మాట నేను అడుగుతున్నాను చూడండి, ఒక మాట ఇక్కడ ఉంది చూడండి. ఏదో వంట చేస్తున్నాడట, వంటల ఇంట్లో బాగా ఎవరు చేస్తారండి? రెబక్కమ్మ. మీకు మాట పురుషులు ఉన్నారు కాబట్టి మీరు గమనించండి, ఎవరుండారో వారి వచ్చి 5 సంవత్సరాల కాపురం చేసినా ఎప్పుడైనా అమ్మ ఇంటికి వచ్చి కూర వండితే చూడకపోయినా పురుషుడు చెప్పేస్తాడు, ఇది మా అమ్మ వండింది కదా అని చెప్తాడు. చెప్పడా ఇది చెప్పడం బెమ్మని చెప్తాడు. వాళ్ళ అమ్మ వంట ఎలా ఉంటుందో తెలుసు, వదిన ఎలా ఉంటుందో తెలుసు, ఈవిడ యూట్యూబ్లో చూసి ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎవరు చెప్ప, ఖచ్చితంగా తెలిసే తెలీదా, ఖచ్చితంగా గుర్తుపడతాం తెలీదా, ఖచ్చితంగా తెలుసు. కానీ రెబక్కమ్మ వండితేనట 30 సంవత్సరాల కాపురం చేసిన ఇసాకు అది ఏ కూరో చెప్పలేడంట. ఎందుకంటే మేకనే ఎలా ఉండిందంట, ఏట మాంసంలా ఉండిందంట. మరి ఏం గరం మసాలా వాడుతుంది ఏంటో తెలియదు కదండి. ఆవిడ వండితే ఇన్నేళ్ళు కాపురం చేసినోడు కూడా ఏ కూరో చెప్పలేడట. ఈవిడది ఈట ఎలాంటైతే ఈవిడ మీద 4 ఆకులు ఎక్కువ చదివాడు ఎవరు, ఈయన గారు కూరండి. మూలంలో ఏముంటా చెప్పనా, ఆ ఇక్కడ కలగూర వంటకాన్ని రాశారా, మూలంలో ఏముంటుందంటే అది ఏదో కూర అంట, కూరకు పేరు లేదంట. నా మాట అర్థమవుతుందా, ఇక్కడ కలగూర వంటకం అని రాశారు. మూలంలో ఏంటంటే ఇబ్రూలో ఏముంది దానికని చూస్తే అదో రకమంట, ఆ కూర పేరే చెప్పండి, అదో రకం కూర అది, అది ఎర్రగా ఉందట. ఇంకా టాలెంట్ చూడండి, వీళ్ళమ్మ మేక మాంసాన్ని ఆట మాంసం అని వండుతుంది, ఈయన గారు వెజ్ కర్రీనే చెప్పండి నాన్ వెజ్ ఫ్లేవర్ తీసుకొస్తారంట. అంటే మామూలుడు కదండి ఎవరు చెప్పండి, వండాడు వండితే ఎర్రెర్రగా ఉందన్నాడట. మరి ఏం ఎరిపేసాడు, అది గుంటూరు కారమో ఏ కారమో తెలియదు కానీ మొత్తం మీద వేసాడు. వేసిన తర్వాత వచ్చాడు పెద్దోడు ఏటగాడు, వచ్చి ఆ ఏటగాడు ఎవరు తమ్ముడు అది ఏదో ఎర్రెర్రగా అంటుంది, కొంచెం నాకు కూర పెట్టరా అన్నాడట. కావాలా అన్నాడు, కావాలి, షరతులు వర్తిస్తాయి మరి అన్నాడట. ఎవరు చూసారా, షరతులు వర్తిస్తాయి అంటే కావాలరా, బహుశా మూలాలు ఇలా రాశారు, అది వెజ్ కర్రీ అట, నాన్ వెజ్లా వండుతున్నాడట. నేను అడుగుతున్నానండి, కక్క ముక్క డొక్క అలవాటు అయినోడికి చిక్కిడిగాయలు కూర వేసి అన్నం పెడితే తింటాడా? నా మాట మీకు అర్థమవుతుందా లేదు. రోజు మాంసం తినేవాడికి రోజు కేవలం ఒట్టిసారి కాసానని చెప్పండి, గిన్నె ఎగిరిపోతుంది కంచెం దూరం. ఎందుకంటే ఇలా ముద్ద దిగాలంటే ఏముండాలట, ముక్క ఉండాలి, ముక్కుంటేనే ముద్ద దిగుతుంది. నేను అడుగుతున్నాను, ముద్ద దిగాలంటే ముక్కలు అలవాటు అయిన వాళ్ళకి ఇప్పుడు చిక్కిడిగాయ కూరారా అంటే నేను అడుగుతున్నాను, తింటారంటే నువ్వు నేను వండితే తినరేమో కానీ కక్క ముక్క డొక్క అలవాటు అయిన వాడు కూడా చిక్కిడిగాయ కూర చికెన్లా వండేడతాడట. ఎవరు చెప్పండి, అది యాకోబ అంటే కావాలి నీకు అన్నాడు. కావాలరా, చాలా రెడ్డీసు కొందర కర్రీ అన్నాడు. అయితే మరి ఒకటి అడిగితే నిచ్చే అన్నాడు. ఏంటి, నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చే అన్నాడు. ఏమి చేయాలట, నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చే నేను ఇచ్చేస్తా అన్నాడు. ఇతగాడు అన్నాడట, ఇచ్చేస్తాను తమ్ముడు, ఇప్పుడు తినకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాడట. ఎవరు, తిండి కోసం చచ్చిపోయే వాళ్ళు ఉంటారా, ఉంటారా ఉండరా, అదో రకం మనుషులు. మీరు ఎప్పుడన్నా మీరు గమనించారా, రే ఆ పెళ్ళికి వెళ్ళావా, ఛే ఆ కూర వేసుకోలే వేస్ట్ అని లైఫ్ ఏంటి, ఆ పెళ్ళికి వెళ్ళా కూర వేసుకోకపోతే నా పుట్టుకే చెప్పండి. ఇలా అటు ఇటు తిల్లు కోసం పుట్టుకు లేస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఇటు ఆ ఊరు వెళ్ళావా, ఆ స్పీడ్ తినలేదురా వేస్ట్ రా, అక్కడికి వెళ్ళావా తినలేదా వేస్ట్ రా, అరే ఈ పచ్చడి వేసుకోలేదురా వేస్ట్, ఏంటి పుట్టుకే వేస్ట్ అట, ఒకటి తినకపోతే పోట కూటు కొరకు పుట్టుకు వేస్ట్ అనే మనుషులు ఉన్నారా, ఉన్నారు. మీరు అప్పుడప్పుడు మీరు గమనించారా, ఇలా మీటింగ్లు జరుగుతున్నప్పుడు చక్కగా భోజనాలు వడ్డించండి అని కొంతమంది పెద్ద మనుషులు చేతులకి మనం జాగ్రత్తగా వడ్డించండి చక్క పెట్టండి అని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళేం చేస్తారు చెప్పనా, మంచి మంచి కూరలు ఉన్న ఐటమ్స్ అన్ని దాహేస్తారు. ఇదే బుద్ధిరా, పెరుగు దాహేస్తారు, కూర దాహేస్తారు, బిర్యానీ దాహేస్తారు, దాసే గోధుమ పెట్టుకుంటారు పట్టుకెళ్ళి అందరికీ పెట్టండి రా అని పెడితే ఏలేం చేస్తారు దాసేస్తారు. ఇది ఎలా ఉంది చెప్పనా, తిండికి 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 ఏడ్చేవాడిని తిండి కోసం లైఫ్ని చిన్నగా చూసేవాడిని దేవుడు
చాలా ఘోరంగా తిట్టాడు. ఎలా తిట్టాడు ఇక్కడ లేదు కానీ ఎబ్రీ పత్రికలో తిట్టాడు. ఏమని చూడండి ఒకసారి, ఎబ్రీకి రాసిన పత్రిక మళ్ళీ వద్దాం. ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడు పూట కూటి కొరకు దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని అమ్మేసేవారిని ఏమంటున్నాడు దేవుడు? భ్రష్టుడు. నెక్స్ట్ వ్యభిచారి. భ్రష్టుడు వ్యభిచారి. జీవితం యొక్క విలువ తెలియకుండా తిండి కోసం తాగుళ్ళ కోసం పరిగెట్టేవారిని దేవుడు ఏమంటాడు చెప్పనా? ఒరే వ్యభిచారి అంటాడు. బ్రాందీ కోసం భయంకరమైన అలవాట్లకు పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. భార్యడి జీవితం నీకు ఇచ్చి, నీకు పిల్లల్ని జీవితంలో నీకు భార్యని కుటుంబాన్ని ఇస్తే నువ్వు అర లీటర్ లేదా నువ్వు సారా ప్యాకెట్కి కాయలకి తిరుగుతున్నావంటే నేను దేవుడు ఏమంటా చెప్పినావు రే, ఒరే వ్యభిచారి వేస్ట్ నువ్వు అంట. యాసావుని తిట్టాడు. ఏమని తిట్టాడు తెలుసా? వాడు భ్రష్టుడు చెప్పండి, వ్యభిచారి, వేస్ట్ ఫెలో, అడల్టరీ అన్నాడంటే వ్యభిచారి. నేను అడుగుతున్నాను, పూట కూటు కొరకే ఆడు జీవితం విలువ తీసుకుని వ్యభిచారం తిడితే తాగేవాడిని ఏమని తిడతాడండి? చెప్పాలి, ఇంకా కొత్త పదాలు ఎదగాలి. ఇంకా తాగేసి దొల్లేస్తున్న వాడిని ఏమంటాడు? భార్యని పిల్లల్ని గాలి కుదిలేసి వాళ్ళ బాగోగులు పట్టుకోకుండా, ఇదిగో ఈ జెండా అని వస్తున్న ఎలక్షన్లు ఉన్నాయిగా, ఈ కార్యకర్తని జెండాల భుజాల మీద వేసుకుని తాగి తందనాలు ఆడుతున్న వాళ్ళని దేవుడు ఏమంటాడు? యాసావునే వ్యభిచారంటే నిన్నేమంటాడు చెప్పని? ఇంక నేను అనకూడదు, ఇంకా దారుణంగా తిడతా. హాగుడు కోసం జీవితాన్ని ఇచ్చేస్తారు, తిండ్లు కోసం జీవితాన్ని ఇచ్చేస్తారు. ఒక ఆవిడని అడిగారు, ఏంటమ్మా ఏం పనమ్మా, ఇంక ఏదన్నా పని చేసుకుని బతకొచ్చుగా, మరీ వ్యభిచారం చేసి బతకడం ఏంటమ్మని అడిగితే తిరుగులేని ఆన్సర్ అనుకుంది. ఏమని చెప్పనా? ఏం చేస్తామయ్యా? పొట్టకూటు కోసం అంది. ఏంటట పొట్టకూటు కోసం ఏం చేస్తామయ్యా అంటే, నేను అడుగుతున్నాను, పొట్టకూటు కోసమా? పూట కూటు కొరకే జీవితాన్ని తాకాట పెట్టినోడిని, కూడు కోసం జీవితాన్ని తాకాట పెట్టినోడినే వ్యభిచారంటే, కూడు కోసమే వ్యభిచారం చేసిన వాళ్ళని ఏమంటాడండి? నా మాట మీకు అర్థమైందో లేదో. కూడు కోసమే జీవితాన్ని అలా యామరపాటుకు వదిలినోడిని వ్యభిచారంటే, కూడు కోసమే వ్యభిచారం చేస్తే చంపేస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వేమనిచ్చే అడుక్కు దీనికి కావాలంటే సిగ్నల్ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కో, జర్జా గౌరవం ఉంటుంది. ఏ పాచి పని వచ్చాయి పర్వాలేదు, అంతేగాని ఇక ఏ పని లేదని నా ఒళ్ళ ముక్కును బతుకుతానంటే నరికేస్తాడు. దేవుడు గుర్తుపెట్టుకో, నేను తాగి బతుకుతానంటే చంపేస్తాడు, నేను సారాలమ్మి బతుకుతానంటే సీరేస్తాడు. ఏమనుకుంటా గుర్తుపెట్టుకో, ఏమని వ్యాపారాలు నీకేమీ లేవు ఇంక బతకడానికి. అడ్డగోళ్ళు తిల్లు, అడ్డగోళ్ళు తాగుళ్ళు, అడ్డదారులు తొక్కి నేను ఇలా బతికేస్తాను, బతుకుతారు ఇదే అంటే నలిపేస్తాడు. చూస్తాడు 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 నీ ముగింపుని ఘోరంగా ఈ లోకానికి చూపిస్తాడు. యాసావుని తిట్టాడు, వేస్ట్ గడివిడు అన్నాడు. లైఫ్ పర్పస్ తెలియనోడు వదిలేశాడు పూట కూటుకొని వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఈ యాసావు అనుకున్నాడండి, నేను ఇచ్చేసినంత మాత్రాన్ని వెళ్ళిపోద్ది ఏంటి అనుకున్నాడు ఎవరు? యాసావు. కానీ ఒక రోజు మళ్ళీ ఒక విషయం జరుగుతుంది. ఏమని ఒకసారి చూడండి, 27వ అధ్యాయం త్వర త్వరగా జాగ్రత్తగా వినండి అమ్మ, భార్య భర్తలు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 27వ అధ్యాయం మొదలు వచ్చిండి. సందర్భం మీకు తెలుసు, ఎవరికి వయసు అయిపోయిందంట? ఇసాకుకి వయసు అయిపోయినప్పుడు ఏం కోరిక వచ్చిందట? నాయన, నీకు మరణ దినము దగ్గర పడింది గనక నీవు దయచేసి నీ ఆయుధములైన అంబుల పొదుని వెల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు ఏట మాంసము తెమ్ము. నేను సావక ముందే నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరచి నేను తినుటకే దాన్ని తెమ్మని చెప్పాను. బాగా వినండి,
రేపో మాపో చనిపోతానన్నప్పుడు ఏం బాధ ఉండాలండి ఇస్సాక్ గారికి? పెద్దోడు ఏమైపోతాడో, చిన్నోడు ఏమైపోతాడో, భార్య పరిస్థితి ఏంటో, ఈ బాధ ఉందో లేదో కానీ నాకు తెలియదు కానండి, ఈ వచనాలు చూస్తే మాత్రం అనిపిస్తుంది చచ్చిపోయే ముందు ఏం తినిపోవాలంట, ఓ మంచి కూర తిని చచ్చిపోవాలరా అన్నాడట. అంటే ఈ బుద్ధి ఎవరికి వచ్చిందండి? ఆ ఇంట్లో చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, నాన్న బుద్ధులు ఎవరికి వచ్చాయి చెప్పండి? అమ్మ బుద్ధులు ఎవరికి వచ్చాయి? కూరలుండే బుద్ధి ఏమో చిన్నోడికి వచ్చింది చెప్పండి. కూరలు తినే బుద్ధి ఏమో తండ్రి బుద్ధి పెద్దడు. అంటే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆ ఇంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయండి. ఇంట్లో ఉన్నది నలుగురు, ఉన్న నలుగురు ఎన్ని పార్టీలుగా ఉన్నారట? ఇలాంటి కుటుంబాలు ఈరోజు ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయి. తండ్రి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరుంటే, ఇద్దరు పిల్లలుంటే, చిన్నోడు తల్లి ఒక పార్టీ, పెద్దోడు తండ్రి ఒక పార్టీ, ఇలా పార్టీలు కట్టే వాళ్ళు లేరు? ఉన్నారని అడుగుతున్నాను. తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ అయితే ఆ ఇల్లు ఏమవుద్ది? గొల్లవుద్ది. మీ ఇంట్లో సఖ్యత లేకపోతే ఏమవుద్ది? మీ తలకాయలు రెండు మీరున్నంత కాలం బాగానే ఉంటుంది, ఏదో రోజు మీరు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు ఏమవుతారు? తన్నుకుని నరుక్కుని చేస్తారు. ఈరోజు టీడీపీ వైసీపీ లేదా టీడీపీ ఇంకా ఏ పార్టీలు వైసీపీ ఇక ఎలా అయితే కొట్టుకుంటున్నారో ఈరోజు ఇంట్లో కూడా ఇలా పార్టీ ఫీలింగ్లతో ఉన్న వాళ్ళు లేరు. తండ్రి పార్టీ అట చెప్పండి, తల్లి పార్టీ అట, ఈడెవడ తాలికరా. అందుకే చూడండి, కొంతమంది పిల్లలు అమ్మతోనే మాట్లాడుతుంటారు, కొంతమంది పిల్లలు చూడండి నాన్నతోనే మాట్లాడుతుంటారు. ఇదమ్మ ఆ పెద్దోడు పెద్ద అయినా మాట్లాడుకుంటే సాటును ఉండి వింటుందంట. అలా వినొచ్చండి? నేను అడుగుతున్నాను చెప్పండి, అలా వినొచ్చా? అలా వింటుందంటే ఏంటి దాని అర్థం? ఈ పార్టీ వేరు, ఆ పార్టీ వేరు. వింటుందట, విని వరే చిన్నోడా ఇలా రా అందట. ఎవరిని? యాకోబుని. ఏ మమ్మీ అని వచ్చాడు సంతూరు మమ్మీలాగా. ఎవరు? ఏంటంటే పెద్ద అయినా పెద్దోడు మాట్లాడుకుంటే విన్నాను రా. అవునా మమ్మీ, ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదిగో ఆశీర్వాదం అనే ప్రాపర్టీ ఉందిగా, అప్పుడు అవే ఆస్తులు. ఈ ఆస్తుల మీద నామినీ నేమ్ నీ పేరు కాకుండా మీ అన్నీ పేరు ఎడతాడంట్రా, అది నేను విన్నాను రా అన్నారు. అయితే ఏటి మమ్మీ అన్నాడు, ఎందుకు కొంచెం వీక్ కదా, లేట్గా అర్థమవుద్ది ఎవరికి. అయితే ఏంటంటే ఏంటి, అసలు ఇదిగో అబ్రహాము ఇస్సాకు నెక్స్ట్ నేమ్ యాకోబు, నీ పేరుండాలి, నీ అన్నీ పేరు కాదు. చెప్పు, అబ్రహాము ఇస్సాకు యాకోబు నీ పేరుండాలి, మీ అన్నీ పేరేట్రా? నీ పేరుండాలి. మీ నాన్న ఒక షరతు పెట్టాడు. ఏం పెట్టాడంటే, యాట మాంసం తెచ్చితే దీవెన చేస్తాను మీ అన్నయ్యని అన్నాడు. ఆ ప్లేసులో నువ్వే యాట మాంసం తే అన్నాడు. మమ్మీ ఏమాడుతున్నావు మమ్మీ, అసలు నేను యాటకెళ్తే ఇంటికి వస్తానా చెప్పు, వస్తాడా వస్తాడా చెప్పండి, యాటకెళ్తే ఇంటికి వద్దా? ఈయన గుడారంలో తిరగడం అలవాడు తప్ప, యాటకెళ్తే నేనే యాట అయిపోతాను మమ్మీ, నేను రాను. నీ టాలెంట్ నాకు తెలుసు నాన్న అన్నదే, అందుకే నువ్వు వెళ్ళాల్సింది అరణ్యానికి కాదు, మరి వెనక్కి వెళ్ళు. ఇంటి వెనకాల ఏముంది, మనకు మందలు ఉన్నాయిగా, మేకల మందలు. ఆ మేకల మందలో ఒక బలిసిన లేదా కొవ్వు పట్టిన మేకను తీసుకురా, మీ నాన్నకి మేక మాంసమే యాటమా. అలా ఎలా ఉండుతావు మమ్మీ అంటే, అదే మరి మన చేతి ఓటం అంటే మొత్తం మీద ఉండింది. ఆ మమ్మీ నేను మరి ఎలా వాయిస్ గుర్తుపడతాడంటే, మరి మీ నాన్న వీక్ పాయింట్లు అని నాకు తెలుసు కదరా అందంట. మరి ఇలా చెప్ప, నేను అడుగుతుందండి, ఇలా చెప్పొచ్చండి పిల్లలకి? ఏ తల్లి ఇలా చెప్పకూడదు, నాన్న వీక్ పాయింట్స్ పిల్లలకు చెప్పారు దొరికేస్తారు. పిల్లలు చెప్పడప్పుడు అమ్మని కాకపడతారు, చూసారా మమ్మీ డబ్బులు కావాలి, డబ్బులు లేవే, కాలేజీలో పని ఉందే అంటాడు. నా దగ్గర లేవురా అంటుంది, నా దగ్గర ఉంటాయి కదా వెళ్ళాడు, కానీ అమ్మ నా అడగండిరా, మొన్నే నేను అడిగాను ఇవ్వలేదు, మళ్ళీ అడిగితే ఇవ్వడరు అంటే, నానివ్వకపోయినా ఎక్కడ ఎడతాడు నీకు తెలుసు కదే అంటాడు. అంటే తెలుసు అనుకో అంటుంది. అదే మరి, అంటే మరి నేను తీలేవరు, నేను తీలేనురా, నాకు భయంరా, చూసాడు మొన్నే గట్టు కూడా ఏడు మళ్ళీ ఇంకొకసారి కొట్టేస్తాడు. నేను తీలేను అంటే, మమ్మీ అలా అనకు మమ్మీ అంటే, అయితే ఓ పని చేయి, ఓ పని చేయి, ఎక్కడ పెడుతున్నాడో నాకు తెలుసు, నువ్వే వెళ్ళి ఎక్కడ పెడతాడు, బీరువాలో మూడో వరుస, ఆ జతలో మూడో వరుస కింద పెడతాడు. అందులో పెడితే ఊరి అన్నీ తీసేకరోయ్,
అన్ని కాగితాలు తీస్తే తెలిసిపోద్ది. అన్ని కాగితాల్లో రెండో మూడో తీతీరుది అంటే మరి నాన్న ఎక్కట్టుకోడు అంటే మీ నాన్నకి రెండు ఎక్కమే వచ్చు అని ఇలాంటివి చెప్పండి పిల్లలకి. నేను అడుగుతున్నాను ఇలాంటివన్నీ మీ పిల్లలకు చెప్తే నేను అడుగుతున్నాను, నువ్వు నేర్పించేది ఎంత ఆడు తర్వాత చేసేది చెప్పండి కొండంతా. ఈ పర్లేదు అనుకుంటారు కానీ ఏదో తల్లి ప్రేమ చూపిస్తారు, తల్లి ప్రేమ కాదు వంకర బుద్ధి. మనకు ప్రేమించడం కూడా చెప్పండి రాదు. ఆ దొంగ బుద్ధులు నేర్పించడం సొంత నాన్న వీక్ పాయింట్లు తల్లే చెబితే రేపు పొద్దున్న ఆడు మిమ్మల్ని ఆట ఆడు కూడా చెప్పండి. పిల్లలు ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు చూసారా డబ్బులు ఎవరేపు ఉంటారు వేపు తిరుగుతారు చూసారా? జాగ్రత్త, వాళ్ళకి తెలుసు మన వీక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో పట్టుకుంటారు. అందుకే రిబకమ్మ చెప్పిందంటే చెబితే ఏం చేస్తాడు ఈయన గారు వెళ్ళాడు వాయిస్ గుర్తుపడతాడంటే ఫస్ట్ ఏదో అడుగుతాడు డౌట్ తర్వాత నువ్వు కంటిన్యూ అయిపో నేనే అని కన్ఫామ్ గట్టిగా రూఢీగా మూమాటం లేకుండా చెప్పి నాన్న కంటిన్యూ అయిపోతాడు. మరి ఇలా తడుముతాడు కదా మమ్మీ అంటే అందుకే కదా నీకు స్పెషల్ సూట్ తయారు చేశాను అందే. ఏంటి ఆ స్పెషల్ సూట్ ఏంటండి? మేక తోలు రెడీగా నీకు చూడాం అది అంటాడు. ఆ తోలు అలా తాకినట్టే నేనే అని చెప్పి అన్నప్పుడు చెప్తాడండి. కానీ విషయం ఏంటి చెప్తున్నా అక్కడ వరకే చెప్పింది రెబక్కమ్మ. కానీ ఎక్స్ట్రీమ్ యాకోబ్ మాట్లాడింది ఏంటంటే ఇంత త్వరగా ఎలా వచ్చేసావు నానని అడిగితే యాకోబ్ అంటాడు నీ దేవుడు నా దేవుడు త్వరగా దొరికేలాగా చేశాడు. ఎక్స్ట్రీమ్ అమ్మ చెప్పింది ఎంత, యాకోబు చెప్పేది చెప్పండి ఎంత అంటే ఇంత సనువిచ్చామో చెప్పండి. వారు మొత్తం సుడుగుండాలమయం చేస్తారు ఇంటిని గుర్తుపెట్టుకోండి. యాకోబు చెప్పాడు ధైర్యంగా చెప్తున్నాడు అబద్ధాల మీద అబద్ధాలు. నేను మరో మాట అడుగుతున్నాను వాళ్ళ నాన్నకి కళ్ళు కనబడవు, వాళ్ళ అమ్మకు కనబడతాయి కనబడవు. వాళ్ళ నాన్నకంటే కళ్ళు కనబడవు వాళ్ళ అమ్మకు కనబడితే మరి వాళ్ళ నాన్నకి కనబడలేనప్పుడు వాళ్ళ అమ్మకు కనబడుతున్నప్పుడు అమ్మ చూస్తుండగా ఇంత ధైర్యంగా అబద్ధాలు ఎలా అడగలుగుతున్నాడు? అమ్మ ఏం అందగనక, అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ ఏం అందగనకే అమ్మ చూసినా పర్లేదు చెప్పండి. నేను చెప్తాను చాలామంది చెప్తారు మా అమ్మ నాకు ఫ్రెండ్లా ఉంటుందిరా, మా అమ్మ నాకు ఫ్రెండ్లా ఉంటుంది. నీ తలకాయ నీ బొంద, మీ అమ్మ అంటే అమ్మే, అమ్మ ఫ్రెండ్ ఏట్రా? నేను అడుగుతున్నా అమ్మ ఫ్రెండ్ ఏంటి? ఫ్రెండ్ గొప్పదా అమ్మ గొప్పదా చెప్పండి? అమ్మ స్థానం గొప్పది, అమ్మ అమ్మ స్థానాన్ని ఫ్రెండ్లో పెట్టడం ఏంటి? అయినా ఈవిడికి బుద్ధి లేదు, ఈవిడ ఫ్రెండ్ అంట ఆడు ఫ్రెండ్ అంట ఈ ఫ్రెండ్ కంట నాకు ఆ మూడో ఈదులో లవ్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పాడు. చెప్పి ఇలాంటివన్నీ చెప్పి తీసుకొడతారు ఒకరోజు. ఫ్రెండ్ ఏంటంటే ఫ్రెండ్ అంటే ఈ చెత్తంతా చెప్తావా ఫ్రెండా? అడుగుతున్నాను ఏం ఫ్రెండు? అమ్మ అమ్మే చెప్పండి. ఫ్రెండ్ ఫ్రెండే, అమ్మ అమ్మే ఫ్రెండ్, ఫ్రెండ్ ఎలా ఉండాలి? కానీ ఎక్కడ ఫ్రెండ్? ఆడపిల్లకి ఆడపిల్లకి తల్లి ఫ్రెండ్ అంటే ఒక అర్థం ఉంది, మగపిల్లగాడికి ఫ్రెండ్ ఏంటండి? చెబుతున్నాడట ఏమని, ఇదిగో మా అమ్మ ఫ్రెండ్లా అంటే అన్నీ చెబుతావా? మాలు లవ్ చేస్తున్నాను, ఏళ్ళు లవ్ చేస్తున్నాను, ముందు ఇలాంటి పనికి మాల స్టోరీలు అన్నీ ఎవరికి చెప్తారు చెప్పండి? ఇంట్లో అమ్మకి చెప్తారు. వాళ్ళ అమ్మ మూతిమే కొట్టాలని కొట్టరు, చిన్నప్పటి నుంచి కొట్టరు. మనం వెళ్ళటం చెప్పినా మన పిల్లలు ఈ ఇంట్లో నుంచి దూరి ఎంత ఉంటారండి, ఈ ఇంట్లో నుంచి దూరి ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో తెచ్చేశారట. తెచ్చేసిన వెంటనే ఒరే ఏం పనులరా దొంగ బుద్ధులు మనకి ఎవరికీ లేవు, ఇలాంటి బుద్ధులు వచ్చినట్టు వీళ్ళు ఇరగొడతాను ఒకసారి దొంగతనం చేసేవంటే అనాలా అండరు? ఎన్ని తెలివితేటలు బంగారానికి అన్నారు. నువ్వు బంగారం సింగారం అని అనుకో దొంగతనం చేసినప్పుడు చెప్పండి, నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ పిల్లల్ని బంగారం అంటాడు ఫిక్స్ అవుతాడు మైండ్లో ఏమన్నా దొంగతనాలు చేస్తే మా మమ్మీ నన్ను చెప్పండి బంగారం అంటాడన్నమాట. అలా ఇంకా బంగారం ఇంకా బంగారం ఇంకా బంగారం అనిపించాడు. ఏదో రోజు ఏదో బీరువాలో ఏదో తెచ్చేస్తాడు, తెచ్చేసి నీకే ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు ఏ క్రైమ్ పోలీసు వస్తాడు, ఎవరికి ఇచ్చాడు రికవరీ అని అడిగితే ఆ రికవరీకి మా అమ్మకి ఇచ్చాడు, ముందు మక్కిలు ఎవరికి ఎరగొడతారు చెప్పిన చెప్పండి? మా అమ్మకి ఎరగొడతారు. ముద్దాడడం కూడా రాదు మనకు దొంగతనం చేసినప్పుడు, ఏళ్ళు ఇరిగిపోతాయని చెప్పండి. ఇంకా బూతులు మాట్లాడతారు పిల్లలు, బూతులు మాట్లాడినప్పుడు చెప్పండి అయ్యి బూతులు మాట్లాడదా నాన్న చెప్తానేమనుకున్నావు అనాలి. అలానే అమ్మలు లేరు ఇప్పుడు. ఏవండి ఇవాళ మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏమన్నాడంటే మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడు. ఏటని అడగండి ఇంకా మీ అమ్మని, మీ అమ్మని వాళ్ళ అమ్మని తిట్టాడంటే అప్పుడు ఈడేమనాలి? ఏయ్ ఏటా బూతులేట్రా మూతు నడు జారిపోద్ది ఏమనుకున్నా అనాలి అండో అంటాడే పులి బిడ్డాడు అన్నాడు. ఏ బిడ్డ? పులి బిడ్డ. ఈడో మృగము చెప్పండి, ఈడో చిన్న మృగం చెప్పండి, ఆడో ప్రథమ మృగాలు తిరుగుతున్నాయి ఇంట్లో.
ముద్దాడు నడుతున్నాను. బూతులాడితే పులి పెట్టాడు, పులిపెట్టా అని ఓ మృగమా, మృగానికి పుట్టాడాడు. నేను అడుగుతున్నాను, బూతులాడితే పుల్లు, దొంగతనాలు చేస్తే బంగారాలు అంటే పిల్లలు ఎలా తయారవుతారు? బ్లేడ్ బ్యాచ్గా అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదిగిన తర్వాత చైనీస్ స్నాచర్స్ అయిపోతారు. చూస్తున్నారా పిల్లల్ని, గడ్డాల మేకపోతులు పెంచినాడు పెంచుతున్నారు, చూస్తున్నారా? నువ్వు గడ్డ ఆడిని అడుగు, ఏట్రా గడ్డం ఏట్రా అని అడుగు. ఆ పై బట్టను ఎంత కిప్పుతున్నావురా అని అడుగు. ఆ చేతులు మడతెట్టడం ఏంట్రా అని అడుగు. ఆ ప్యాంట్ ఏంట్రా, డ్రైనేజ్లో మట్టి ఎత్తినట్టు పైకి వరకు మడతెడతావేట్రా అని అడుగు. అడుగుతారు, అడగరు. చిరంజీ మా ఊడు చిరంజీ అండి, చిరంజీయే కాగితాలు ఎత్తుతాడు కంగారాడు, కాగితాలు ఎత్తి చిరంజీ అవుతాడు కంగారాడు. అడుగు, ఇంటర్మీడియట్ నీ పోజులు ఏంట్రా, ఇంటర్మీడియట్ నీ గడ్డాల పెంపకం ఏంట్రా అడుగు, ట్రిమ్ లేకుండా ఏంట్రా అని అడుగు. అడగు, నువ్వే మురిసిపోతున్నావు ఆ దరిద్రపు అలవాట్లన్నీ చూసి. రెబకమ్మ చూసిందాడు, చూసి ఎంత బాగా చెప్తున్నాడో అనుకుందాం. ఎవరు? రెబకమ్మ. యాకోబు చెప్తుంటే ఓ తెగ బిడ్డకింత చెప్తే ఇంత చేస్తున్నాడు అనుకుంది. ఎవరు చేసింది? ఏమైందండి తర్వాత? విషయం ఎవరికి తెలకూడదో చెప్పండి. దేవుడు ఎలాంటి చెప్పినా మనకి ఎవరికి తెలకూడదు అనుకుంటాము చెప్పండి. రహస్యమైనది ఖచ్చితంగా చెప్పండి. బయలుపరచబడకపోదు ఖచ్చితంగా ఎవరికి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిపోయింది ఎవరికి తెలియకూడదు? ఆ బాణాలు వేసేవాడికి తెలియకూడదు. ఎవరు చెప్పండి? ఆడు బాణం వేసేస్తాడు. ఎవరు? తెలిసిపోయింది. తెలిసిపోతే ఏం జరుగుతుంది? ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి. గొడవలు, ఇంట్లో గొడవలు. 41వ వచనం. తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన దీవెని నిమిత్తము నా తండ్రి గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఏసావు మాటలను గూర్చి ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపించుకొనెను. నీ అన్నయ్య అయిన ఏసావు నేను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను వాదార్చుకొనిచున్నాడు. ఏం జరుగుతుందో ఇంట్లో ఒకసారి ఊహించుకోండి. ఎలా తిరుగుతున్నాడు పెద్దోడు? మా నాన్న చచ్చిపోయిన వెంటనే మా ఇంట్లో రెండో శవం చెప్పండి, మా తమ్ముడే ఖచ్చితంగా చంపేస్తాడు. ఎంత దెబ్బ కొట్టాడు, గిన్నెడు కోరెట్టి మొత్తం లాగేశాడు. ఎంత దెబ్బ కొట్టాడు వాడు. వాడు మా నాన్న వెళ్ళిపోయిన వెంటనే చంపేస్తానని అక్కడ ఒక మాట ఉంది. తానను తాను చెప్పండి. వాదాచుకోవడం అంటే ఇంట్లో ఎలా తిరుగుతున్నాడండి? ఇలా మెటుకులు ఇరుచుకుంటూ, ఇలా ఇరుచుకుంటూ, తనలో తాను మాట్లాడుకుంటూ చంపేస్తాను అతను వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరు? ఇది అలా అమ్మ చూసింది. ఎవరు? భయం వేసింది. ఇంత సీరియస్ విషయం అవుద్దని రెబక్కమ్మకు తెలియదండి. ఇంత అవదనుకున్నదేమో, ఎవరికి తెలియదు అనుకున్నదేమో, ఇది తిరిగి వచ్చేలోపు అయిపోద్ది అనుకుందో, మరి ఏమనుకుందో, ఈడు ఎలాగా కూరలు పిచ్చాడు కనుక ఆ రోజు ఇచ్చేసాడు ఇంకా పర్లేదు అనుకుందేమో, ఏం అవదనుకుందేమో, ఏమనుకుందో ఏంటో తెలియదు. కానీ ఒక మాట అయితే అర్థమైపోయింది 45వ అధ్యాయంలో కింది వచనం. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను యాహాల పోగొట్ట కొనవలను. అంతే. ఏంటట? నాయన మీ ఇద్దరు కొట్టుకు చనిపోతే తల్లిగా నేనేమైపోవాలరా? నేను అడుగుతున్నాను, ఏ అలా అయిపోతారని నీకు తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. ఇంట్లో గొడవలు జరుగుతాయి. పెద్దోడికి జరిగితే ఖచ్చితంగా ఊరుకోడు. ఈ పెద్ద ఆయన మాటలో లూజ్ అయ్యాయని తెలిస్తే గొడవలు అవుతాయి. మరి తెలిసినా ఎందుకు చెప్పావు? రెబక్కమ్మ చెడ్డదా అంటే చెడ్డది కదండి, మంచిదండి. ఆవిడ యవ్వన జీవితంలో ఉన్నప్పుడు ఆవిడ సాక్ష్యం ఎంత బాగుంటుందో. మరియమ్మ గూర్చి క్రిస్మస్ టైంలో మనం ఎంత బాగా చదువుకుంటామో, రెబక్కమ్మకి పెళ్లి సంబంధాలు వచ్చే టైంలో కూడా రెబక్కమ్మ సాక్ష్యం అంత మంచిది. ఏమంటుందో చెప్పినా, ఆ కన్య పురుషుణ్ణి ఎరుగనిది. అంత మంచి సాక్ష్యం రెబక్కమ్మ. ఎవరితో మాట్లాడదు, చక్కగా ఉంటుంది. రాబోయే వరుడు ఎవరో తెలియదు, కానీ ఆ రాబోయే వరుడికి నేను ఇచ్చే ఒకే ఒక్క బహుమానం, నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకుని నా యజమానుడికి దేహాన్ని ఇవ్వడమే పెద్ద బహుమానం అని జీవితాన్ని కట్టుకుని బతికిన ఉత్తమ తల్లి రెబక్కమ్మ. అంత మంచి సుగుణాలున్న ఈవిడికి మరి ఇలాంటి గొడవలు జరిగితే ఇంట్లో ఈ పార్టీ గొడవలు ఏంటని వీళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారంటే, ఆలోచించలేకపోయారు కాదు, ఈమెకి
గర్భిణీగా ఉన్నప్పుడు, నిండు సోలాలుగా ఉన్నప్పుడు ఒక విషయం మైండ్లో పెట్టేసుకుంది. అందుకు ఈ పొరపాటు జరిగింది. ఏం పెట్టుకుంది మైండ్లో అంటే మీకు విషయం చెప్తాను. ఏం జరుగుద్ది అంటే ఈమెకి నెలలు నిండిపోతాయి. ఎవరికి? రెబక్కమ్మకి. నెలలు నిండిపోయినప్పుడు లోపల ఇద్దరు కొడుకులు ఏం చేస్తారంటే ఫైట్ చేసుకుంటారు. నేను అడుగుతున్నానండి, ఒక్కొడుకే కుదురుగా నెలలు నిండినప్పుడు ఉండకపోతేనే ప్రాణాలు పోతాయి. బాబు బిడ్డ అడ్డం తిరిగితే ఏమవుతుందండి? ప్రాణాలు పోతాయి. కొంతమంది పిండాలు ఉంటారండి, గడిసి పిండాలు, వాడు లోపల ఉండాలి. అమ్మ పొట్టని ఎలా తన్ను పెడతాడు చూసారా? అడుగుతూ ఎలా అడుగు స్పష్టం కనబడుతుంది అలా అమ్మ స్టమక్ మీద. అలాగా అడిగి ఎంత కుదురో ఎలా బతకం తీస్తుంటాడు, ఎలా కంటుంటాడు. ఆ స్కానింగ్లో కనబడుతుంటాయి ఎలా కంటుంటాడు. మొన్న ఒక వీడియో వచ్చింది, ఆడెలా పుట్టాడు, పుట్టి డాక్టర్ గారు చేయబట్టుకుని అమ్మ పొట్ట మీద నడిచి వెళ్ళిపోతున్నారు చూసారు. అంత యాక్టివ్గా ఉంటారంటే కొంతమంది గడుసు పిండాలు ఉంటారు, గట్టిగా ఉంటారు. ఒక్కడెలాగుంటేనే తల్లికి నరకయాతన అయిపోతే, ఏకంగా ఇద్దరు కవల పిల్లల గర్భలు ఉండే ఆ గర్భలు ఉన్నవాళ్ళు ఏకంగా ఫైటింగే లోపల స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందండి? అదేమి ఫుట్బాల్ స్టేడియమా? అదేమి WWF స్టేజా? లోపల కొట్టుకుంటారండి. ఏ లోపల? వాళ్ళ అమ్మ గర్భంలో ఫైట్ చేసుకుంటే ఏమైపోద్ది తల్లి? ప్రాణాలు పోతాయి. లోపలే ఫైట్ స్టార్ట్ చేశారట. అందుకే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే గర్భఫలం ఎవరు అనుగ్రహించు స్వాస్యము? యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని ఆమెకు తెలుసు కనుక ఆ దేవుడి దగ్గరికే పోయి ఏమంటుందో చూడండి. 25:22 ఆమె గర్భములోని శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీతో నీ గర్భంలో కలవు. ఏమని మాట్లాడుతుందో చూడండి. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళినప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పిన, అమ్మా కంగారపడు, నీ గర్భంలో ఉన్నది ఒక్కడు కాదు, ఎవరు? ఇద్దరు. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో ఉండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టము గుండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవు అని చెప్పును. పెద్దవాడు చెప్పండి, చిన్నవాడికి దాసుడవును. పెద్దోడే దాసుడు అవుతాడు, చిన్నోడే ఏలుకోదు. ఎక్కువ తీసాడు. పెద్దోడే దాసుడు అవుతాడు, చిన్నోడే ఏలుక అవుతాడు. ఇది నువ్వు గమనించుకుంది. ఈ మాట గుర్తుండిపోయింది ఎవరికి? రెబక్కమ్మకి. అంటే చిన్నోడిని జాగ్రత్తగా కాపాడాలన్నమాట. అందుకే పెద్దోడినైనా బయటికి పంపారు కానీ చిన్నోడిని గుడారంలో నుంచి బయటికి పంపలేదు. ఎందుకంటే దేవుడు గర్భంతో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? చిన్నోడు జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త, చిన్నోడే ఏలిక, పెద్దోడే బానిస అని దేవుడు గర్భంతో ఉన్నప్పుడు చెప్పాడు కనుక ఆ మాట మైండ్లో పెట్టేసుకుంది ఎవరు? రెబక్కమ్మ. ఆ మాట మనస్సులో పెట్టుకుంది కనుకే కూడా తిప్పుకుంది ఎక్కడికి పోనక్కండి ఎవరిని? ఈడు దేవుడు చేత ఎంపిక చేయబడిన బిడ్డ. అందుకే కూడా పెట్టుకుని తిరిగింది కనుకే ఈమె ఆశ ఏంటో చెప్పినా దేవుడు చెప్పింది ఖచ్చితంగా వీడి జీవితంలో నెరవేరాలి. దేవుడు చెప్పింది ఖచ్చితంగా వీడి జీవితంలో నెరవేరాలంటే అబ్రహాము, ఇస్సాకు, నెక్స్ట్ యాకోబు. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? యాసావుకి ఇచ్చేస్తున్నాడు. ఇదేంటి? దేవుడు ఏం చెప్పాడు గర్భంతో ఉన్నప్పుడు? చిన్నోడికి ఇవ్వాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అవ్వాలి. ఇస్సాకు తర్వాత యాసావు కాదు, యాకోబు అని గర్భంతో ఉన్నప్పుడే దేవుడు చెప్పినప్పుడు తీరా పెద్ద ఆయన కూర కోసం ఏం చేస్తున్నాడు? పెద్దోడికి ఇచ్చేస్తున్నాడు. ఈ విషయంలో విని కంగారు పడిపోయింది. అంటే పెద్దానికి వయసు అయిపోతుంది, ఇంకా ఏం అప్పగించట్లేదు, రేపు పొద్దున్న ఏం జరుగుద్దని కనిపెట్టుకుంటూనే తిరుగుతుంది ఇంట్లో. ఆ కనిపెట్టుకుని తిరుగుతున్న ఇంట్లో ఈ పెద్దోడు ఎప్పుడైనా ఈ స్వాస్యంగా పనిచేస్తాడేమనో భయం ఉండే ఈ కూడా తిరిగి చిన్నోడు కొరకు జాగ్రత్త తీసుకుంది. అయితే ఈవిడ ఆశ అయితే మంచిదే, కానీ వెళ్ళే పద్ధతి మంచిది. ఆ మాట అర్థమైందా? మనకి దేవుడు దీవులను రావాలని ఆశ ఉంటుంది, కానీ వెళ్ళే పద్ధతులే బాగోవు. ఎవడో మీ సైడే ప్రార్థన చేశాడట, ప్రభువా ఇంకో మరి దొంగతనానికి వెళ్తున్నాను, జాక్పాటు తగిలేలాగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. జాక్పాటు తగలాలంటాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాన్న
చాక్పాటు తగులుతుంది నాన్న పదవంతు మర్చిపోకే అన్నాడు. నేను అడుగుతున్నాను, ప్రార్థన మంచిదే కానీ వెళ్ళే పద్ధతి మంచిది కాదు. ప్రార్థన చేయడం మంచిది కానీ ఆ ప్రార్థనలో ఆ పద్ధతులు ఉన్నాయి చూసారా, అది మంచిది కాదు. రెబక్కమ్మ ఆశ మంచిదే, చిన్న కొడుకు జీవితంలో దేవుని చిత్తము నెరవేరాలి దేవుడు చెప్పేశాడు, ఇది మంచిదే. కానీ ఆవిడ నేర్పిస్తున్న పద్ధతులు ఉన్నాయి చూసారా, అది మంచిది. అందుకే మొట్టికెళ్ళి తిన్నారు. తర్వాత అర్థమైంది ఏమని, అయ్యో వీళ్ళిద్దరు నరుక్కుంటున్నారు, ఇలా అయిపోతే ఎలాగని వీళ్ళకి అర్థమయ్యి అప్పుడు భార్య భర్త మాట్లాడుకున్నారు. నా మాట అర్థమవుతుందా? అంటే ఈ పిల్లలు ఇలా నరుక్కుని చావకుండా ఉండాలి అంటే ముందు ఎవరిద్దరో మాట్లాడుకుంటే బాగుండండి చెప్పాలి. ఏంటి పెద్ద అండి, పెద్దవారు, పెద్ద ఆయన లేదా యజమాని, నువ్వు ఇలా చనిపోతున్న టైంలో నువ్వు ఇలా చేస్తున్నావేంటి? వీళ్ళ గర్భంలో నుంచి పడకముందు ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు మనకి, చిన్నోడు జాగ్రత్త, పెద్దోడు బానిస అవుతాడు, చిన్నోడు ఏలికవుతాడని చెప్పాడు. మీరేటండి మీ తదనంతరం వీడి కట్టబెడుతున్నారు, పెద్దోడు కాదు కదండి దైవ చిత్తం, చిన్నోడు కదని కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బాగుందండి. మాట్లాడుకున్నారా? ఆయన ఆ దిక్కు చెప్పండి, ఈవిడ ఈ దిక్కు. కుటుంబంలో ఎవరి దిక్కు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటే కుటుంబంలో పిల్లలు నరుక్కునే పరిస్థితికి వచ్చేస్తారు. గుర్తుపెట్టు, కాస్త ఆ తలకాయలు రెండు మాట్లాడుకోవాలండి. ఎవరు తలకాయలు? భార్య భర్త. వీళ్ళు మాట్లాడుకోరు, మాట్లాడుకుంటారు. పెళ్ళైన కొత్తలో మాట్లాడుకుంటారు, పెళ్ళైన కొత్తలో దగ్గరగా నడుస్తారు, ఎంత దగ్గరగా. ఈగలు దోమలు కూడా ఎల్లో మధ్యలో నుంచి ఈదులో అంతమంది చూస్తున్నా చాలా దగ్గరగా నడుస్తారు. ఆ ఈదులో కూడా ఎంత బాగా నడుస్తారు. మీరు అంత బాగా నడుస్తున్నారు వద్దంటలేదు, అంత బాగా పెళ్ళైన కొత్తున్నారు. పిల్లలు పుట్టాక ఏమైంది? మాట్లాడుకోరు. వీడు ఎప్పుడు అలా ఆడుతుంది, మన కసు పుస్తకం మాట్లాడతాడు, వచ్చిన వెంటనే బగిడి తిని వెళ్తుంటాడు, వచ్చిన వెంటనే అంటాడు. ఆడికి అదే ఆ కుక్క కసరు లీటరా అని అడుగుతున్నా. కొత్త మా ఆవిడతో మాట్లాడు. నీ ఊరుమ్మడి గొడవలన్నీ తెచ్చి ఆవిడ మీద జీవితంతో పొగరు, నీ భార్య మీద చూపిస్తావు. ఆవిడేం చేస్తుంది, నువ్వు ఎప్పుడు ఎలాగ ఉంటావు కదా సరిగ్గా మాట్లాడదు, ఏదో వండేసి ఇలా పక్కకు పోదని ఆవిడ చూస్తుంది. నేను అడుగుతున్నాను, మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే పుట్టిన పిల్లలు ఏమవుతారు? మీ ఆలోచనలు మీరుంటే చెప్పండి, వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళుంటారు. మీరు వెళ్ళిపోయిన వెంటనే నరుక్కుంటారు. అందుకు అర్థమైన తర్వాత వీళ్ళు నరుక్కునే పరిస్థితికి వచ్చేసరికి 28వ అధ్యాయంలో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఏమైనా ముగించుకుందాం. 28వ అధ్యాయం, ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు కానాను కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకునకూడదు, నీవు లేచి పద్దనారంలోన నీ తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలో ఒక దాన్ని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించను. సర్వశక్తి గల దేవుడిని ఆశీర్వదించి నీవు అనేక జన్మలకు నీవు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసి అయిన దేశము కనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానముకు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయని గాక అని అతను దీవించిన. అంటే 28వ అధ్యాయంకి వచ్చేంత వరకు 27వ అధ్యాయంలో ఇస్సాకు గారికి అర్థమవలేదా? అర్థమవలేదంటే మర్చిపోయాడేమో వయసును బట్టి. 28వ అధ్యాయంలో ఎందుకు అర్థమైంది? వెళ్ళి నరుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంట్లో ఎందుకు వచ్చింది? ఆశీర్వాదాల కోసం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ గొడవ వచ్చింది అర్థమైంది. ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు, ఎవరిద్దరు? ఆ పెద్దవారిద్దరు. ఈ మాట్లాడేదో ముందే మాట్లాడుకుంటే పిల్లల మధ్య గొడవలు ఉంటాయా? 4 ఎకరాలు ఉన్నాయట, ఇద్దరు పిల్లలు ఉన్నారట, ఈ 4 ఎకరాలకి ఇద్దరు తలకాయలు ఉన్నాయట, పెద్దోడికి 3.5 రాస్తాను, చిన్నోడు గనక 1.5 రాస్తాను అన్నారట. అలాంటివి రాయండి. పెద్దోడికి 3.5, చిన్నోడికి 1.5 అంటే 1.5 పక్కన గొయ్యితో వేసి రెడీగా ఉంటాడు. 1.5 రాస్తావు నాకు అని అనుకున్న పంచితే, నేను పంచితే సమానంగా పంచండి, లేకపోతే నా తదనంతరం అని ఒకటి రాజుపడే, నా తదనంతరం ఎవడికి చెల్లవరా, నన్ను ఎవడు బాగా చూసుకుంటే వాడికే చెల్లుతాయిరని కాస్త కనిపెట్టుకుని ఉండను. ఎందుకంటే మరి తదనంతరం అన్నారు కదా, మరి తదనంతరం అంటే పంపించేస్తారు మళ్ళీ, అదో గొడవ ఉన్నాయి తెలుసా? అటు గొడవలు ఇవన్నీ చెయ్యండి. ఇప్పుడు ఈ జాగ్రత్తగా ఇవి పంచకపోతే ఏమవుద్ది? ఇబ్బంది అవుద్ది. సంపాదించిన ఒక ఎత్తు అయితే చెప్పండి, పంచడం చెప్పండి, మరొక ఎత్తుగా ఉండాలి. యాకోబు జీవితంలో, యాసావు జీవితంలో తల్లిదండ్రులైన ఇరువురు
సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు కనుక చెప్పండి నరుక్కునే పరిస్థితులు వచ్చేసాయి. జరిగింది తర్వాత ఏం జరిగింది? ఇంత ఆసక్తి రెబక్కమ్ముకుంది. ఎవరికి ఆశీర్వాదం? ఎట్లా అయినా చిన్నోడికి రావాలని. ఎంత అమ్మగారికి ఆశ ఉన్నా ఆ అబ్బాయికి ఉండాలి కదండి ఆశ. ఎవరికి? యాకోబుడు తెలుగులో సామెత ఉంది, చెరువు దగ్గరికి గుర్రాన్నో గాడిదనో తీసుకెళ్ళి తాగవే నీళ్ళంటే తాగాలని దానికి ఉండాలట మనసు. దానికి మనసు లేకుండా చెరువు దగ్గర తాగని దాని వెనకాల నిలబడితే ఏం చేద్ది చెప్పండి? జీకే పెట్టి చెప్పండి ఏం చేస్తుంది? దాని వెనకాల నిలబడితే ఏం చేస్తుంది? తాకపోగా చెప్పండి, ఓ టాప్ ఎత్తుంది మనకి. నేను అడుగుతున్నా, దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే యాకోబు గారికి ఆశ్రోతం మీద ఆసక్తి లేకపోతే రెబక్కమ్మకి ఎంత ఆసక్తి ఉంటే పనే ఉందండి. ఎవరికి ఉండాలి అసలు ఆశ? యాకోబుకు ఉండాలి. యాకోబుకు ఉందా ఈ ఆశ్రోతం అంటే ఆ రెబక్కమ్మ చెప్పక ముందే చెప్పండి యాకోబుకు ఉంది. ఎందుకంటే కోరుండిన వెంటనే ఏమడగలేదు, నీ బాణమియ్యి, నీ విల్లువ్వు, బంగారం ఇయ్యి, డబ్బులు ఇవ్వి, ఏమడగలేదు. ఏమడిగాడండి? ఆశీర్వాదం ఇచ్చే అన్నాడు. అంటే వీళ్ళమ్మగారు చెప్పక ముందే దాని గూర్చిన సబ్జెక్ట్ యాకోబు గారికి ఆశ ఉందంట. ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి ఉందట. మర్చిపోకండి, మలాకీలో చెప్పాడుగా యాసావుని ఎందుకు ద్వేషించాడంటే యాకోబుకి దేవుని చిత్తం పట్ల ఆసక్తి ఉంది. ఎలా ఉంది? చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య గారు చెప్పినప్పుడు విన్నాడట. వాళ్ళ తాతయ్య గారు ఎవరు? అప్పరా గారా చెప్పండి ఎవరు? యాకోబు గారు తాతయ్య గారు ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు అంటే అబ్రహాం గారు యాకోబు గారికి చెప్పారంటే చెప్పారు. ఎలా చెప్పారు ఒకసారి చూడండి, 25వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండం 25:26 ముగించుకుందాం. బయటికి వచ్చినప్పుడు అతనికి యాకోబను పేరు పెట్టబడెను. ఆమె ఆ వారిని కనినప్పుడు ఇస్సాకు 65 ఏండ్లవాడు. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఇస్సాక్ గారికి వీళ్ళిద్దరు పుట్టే సమయానికి ఇస్సాక్ గారి వయసు ఎంత? 60. ఇస్సాక్ గారు అబ్రహాము గారికి పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు ఎంత? 100. ఇప్పుడు మరలా అబ్రహాము గారు ఇస్సాక్ గారిని కనే సమయానికి 100 అయితే ఇస్సాకుకి ఇద్దరు పుట్టే సమయానికి ఇస్సాక్ వయసు ఎంత? 60. ఇప్పుడు ఇస్సాకుకి 60 వస్తే అబ్రహాముకి ఎంత వస్తాయి? 160. అబ్రహాం బతికిన కాలం ఎంత? 175. అంటే 175లో 160 తీసేస్తే ఇంకా 15 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాలు ఇంకా మిగులుంటే ఆ 160లో ఇద్దరు మనవలు పుడితే ఎన్ని సంవత్సరాల కాలం ముందు కనబడతారు అబ్రహాముకి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల పిల్లలు కనబడితే మనవళ్ళకి ఖచ్చితంగా ఈ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? మనమైతే ఏం చెప్తాం? ఏం చెప్తాను చెప్తా, నీ వయసులో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళని తెలుసా? ఏం చేసేవాడివి? 15 సంవత్సరాలు కుర్రలంటే ఎంత ఉంటారండి? 10 సంవత్సరాలు అంటే 10వ ఇంటర్మీడియట్ చదువుతారు, ఇంటర్ 10th, అంత ఏజ్ వస్తుంది 15-16 సంవత్సరాలు అంటే. అలాంటి పిల్లలకి మన వయసు అయిపోయిన పెద్దోళ్ళు ఏం చెప్తారండి? ఏం చెప్తారు చెప్పిన, రే నీకు నా పేరే పెట్టారు, నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా తినేవని తెలుసా? 2 కంచాలు తినేసేవాడు. ఇలాంటివి చెప్పాడు, బాగా తినరా 2 కంచాలు అంటే మా తాత రికార్డు బదులు కొట్టినాడు, 3 కంచాలు తింటాడు. బాగా తింటే ఇంత ట్యాంక్ వస్తుంది, ఇంత ట్యాంక్ వస్తే ఏమవుద్ది? ట్యాంక్ వచ్చినట్టు దేనికన్నా పని చేస్తాడా? ఆడి పనులు ఆడు చేయగలడా? తిండి నేర్పిస్తున్నారు. నేను వయసు అయిన వాళ్ళు ఏమి నేర్పించాలండి? కొంతమంది బామలు ఉంటారు, ఏలో నేర్పిస్తారు చెప్పిన, మీకు మీ తాత పేరు పెట్టారు, మీ తాత మీ వయసులో ఉన్నప్పటికీ మీ తాతకి ఎంతమందో తెలుసా అందరు 4 అందరు ఈ ఈదులో 2, ఆ ఈదులో 2. ఇలాంటివే చెప్పు ముచ్చట్లు ముసలిదాన, ఇలాంటివన్నీ చెప్తే అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చెప్తే ఆడేమంటారు, ఆహా మా తాతకు 4, మా తాత పేరు అంటే మినిమం మనకి 4-5 ఉండాలనుకుంటే ఏం చేస్తావు? తీసుకెళ్ళి లోపల కుమ్మెత్తారండి. ఇలాంటివన్నీ నేర్పించకండి. అబ్రహాం గారికి వయసు అయింది, ఆ పెద్ద అయినా ఏమి నేర్పించాడు మన వాళ్ళకి? ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమి నేర్పించాడు తెలుసా? చూడండి ఒకసారి ఆది కాండం
ఆది కాండము ముగించుకుందాం. ఆది కాండం 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము గారికి కలగచ్చేయినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుతా. అబ్రహాము గారికి పిల్లలు ఉన్నారా? పిల్లడే ఉన్నాడా? పిల్లడు ఒకరు, ఎవరు? ఇస్సాకు. తన పిల్లలంటే ఎవరు? ఇస్సాకుకు పుట్టిన పిల్లలు కూడా మనవళ్ళు. చెబుతున్నాడు చూడండి, అబ్రహాము తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించుట నేనతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము గారి ఇంట్లో వయసు అయి కూర్చుంటే చుట్టూ ఉన్న పిల్లలకి మనవళ్ళకి వీళ్ళందరికీ ఏమి నేర్పిస్తాడు చెప్పనా? దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించిన వాడు దేవుని చేత దీవింపబడతాడన్న ఆజ్ఞలు ఆజ్ఞాపించాడట ఎవరు? అబ్రహాము గారు. అంటే చిన్నప్పటి నుంచే దేవుని నీతి, దేవుని ఆశీర్వాదాలు పిల్లలకు నేర్పిస్తే ఈ సబ్జెక్ట్ విషయంలో బాగా ఆసక్తి చూపింది ఎవరు? యాకోబు. వీడికి ఈ సబ్జెక్ట్ ఎక్కలేదు కానీ ఎవరికి? యాసాబుకి. వీడికి ఊరి మీద బాణాలు వేసుకుంటూ తిరిగాడట ఎవరు? ఇప్పుడు చెప్పండి, యాసావుని ఎందుకు ద్వేషించాడు? దేవుడు మాటలు తాతయ్యతో చెప్పించి, తండ్రితో చెప్పించి, పురాతనమైన గర్భంలో ఉన్నప్పటి నుంచి చెప్పిస్తే నా నీతికి పడున్న వాడిని ఇదిగో నేను ఎత్తిస్తాను దీవిస్తానని దేవుడు తన పితరుల ద్వారా చెప్పిస్తే వీడికి దేవుడు మాటలు ఎక్కలేదట. వీడికి ఏమెక్కింది? తిండి. వీడికి ఏమెక్కింది? ఊరి మీద తిరగడం. వీడికి ఏమెక్కింది? బాణాలు ఎక్కడెయ్యాలా అని తిరిగాడట. నేను అడుగుతున్నాను, ఎందుకు వీడిని ద్వేషించాడు? వీడికి ఆసక్తి లేదు. అయితే అబ్రహాము గారు చెప్పిన ఆసక్తి యాకోబుకి వచ్చింది, కానీ ఆసక్తి అయితే ఉంది కానీ వెళ్ళే పద్ధతి చెప్పండి బాలేదు. అందుకే ఎప్పుడైతే ఎత్తుగళ్ళు వేసాడు, ఏమని నాన్నకు అబద్ధం చెప్పి లాగేద్దాం, మామకు అబద్ధం చెప్పి లాగేద్దాం అంటే ఏమి లాగేస్తావు? అబద్ధాలు చెప్పి ఎదిగిపోదాం అంటే ఎంతమంది సుఖపడిపోతారు చెప్పండి? లెక్క వ్యాపారాలు చేశారట, సారా వ్యాపారాలు, బ్రాందీ వ్యాపారాల్లో పర్లేదు అనుకున్నారట. ఏమైంది? ఇంటికి వెళ్ళిన తర్వాత వార్తలు పెట్టి చూడండి, ఏమవుద్ది? అరెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఆ ఎదుటోడి నెత్తి మీద 10 రూపాయలు లాగేద్దామంటే సుఖపడతాం అనుకుంటా 100 రూపాయలు ఎగిరిపోతావు. గుర్తుపెట్టుకో, వాడి దగ్గర 100 లాగేద్దాం అనుకుంటా 1000 రూపాయలు నష్టపోతావు. గుర్తుపెట్టుకో, పక్కోడికి అబద్ధాలు చెప్పి ఏదోలా పోగేసేసుకుందామంటే దానికి 100 రెట్లు వెల చెల్లించుకుంటావు. గుర్తుపెట్టుకో, యాకోబు గారు నాన్న దగ్గర అబద్ధమాడి, ఆ మామ దగ్గర అబద్ధమాడి ఇలా ఎదిగిపోదాం అనుకుంటా, ఎదిగిపోదాం అంటే ఇలా దీని పద్ధతి మంచిది కాదని దేవుడు ఆ బేతేలుకి వెళ్ళక ముందే దర్శనమిచ్చాడు ఆ కొండ మీద. ఆ దర్శనమైన అర్థమైందా? దర్శనం చూసి రాయి ఎట్టి, రాయికి పేరెట్టి ఇక్కడే ఉండి ప్రభు అని వెళ్ళి రాహేలను లవ్ చేశాడు. అర్థమవుతలేదు ఈ మనిషికి. ఆహా, నీకు ఇలా ఉంది కదా, నీకు పాఠాలు నేర్పించాలనుకున్నాడు దేవుడు. దేవుడు ఎలా అంటాడంటే ముగించేస్తాడు. మనం కూరలు వండుకున్నప్పుడు ఇంట్లో కొన్ని గిన్నెలు ఉంటాయా, ఆ గిన్నెలకు కొన్ని మరకలు అనుకుంటాయి, కొన్ని మరకలు ఉంటాయి. మనం ఇలాగేంటివి మజ్జిగ సారు ఇలాంటి సారులు అవి కాసినప్పుడు అవి కొన్ని చేతితో కడిగి సబ్బు రాస్తే పోతాయి, కొన్ని మరకలు పోతాయి పోవా, కానీ కొన్ని మండు మరకలు ఉంటాయి కక్క ముక్కడ కొన్ని కూరలు అవి పోవవి, ఆ జిడ్డు అలా ఉంటుంది. అది పోకపోతే ఏం చేస్తామండి? ఇసుగేసి పీసెట్టి బరాబరా తోంతి అప్పుడు పోతాయి. మొండు మరకలు బతుకుల్లో కూడా పోకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? చెప్పండి, తోమేస్తాడు. గుర్తెట్టుకోండి, యాకోబుని తోమేశాడు. అబద్ధాలతో ఎదుగుదాం అనుకుంటున్నావా? వెళ్ళి నీ కరెక్ట్ పర్సనాలిటీ ఒకడు ఉన్నాడు, ఎవరు? నీ మామ లాభ. అబద్ధాలు దెబ్బ ఎలా ఉంటుందో చూపించాడు. తర్వాత ఆ స్టోరీ అంతా మీకు తెలుసా నేను చెప్పను. ఇంకా అక్కడ వెళ్ళాడు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, మోసాల మీద మోసం, 25 ఏళ్ళు దెబ్బల మీద దెబ్బలు తిని ఎండిపోయాడు. ఏడ్చేశాడు. ఒకరోజు అన్నాడు, ఎండకు ఎండాను, వానకు తడిచాను, పలుమార్లు నా జీతం మార్చేసా, చివరికి మా ఆవిడని కూడా మార్చేసా, చిన్నదాన్ని ఎత్తనని పెద్దాన్ని చేసేసా. దెబ్బలు, ఇన్ని దెబ్బలు ఎవడని భరించారు ప్రపంచంలో. మోసం చేసావు, సీక్రెట్లో పెళ్లి చేసుకుని నాకు అంత అమాయకుడు ఇంకెవడు, ఇన్ని చేసావు నన్ను నింపితే నాకు లైఫ్ మీద వెరదు. అసలు నీ దేశంకి రావడమే నేను చేసింది, పైన నా సొంత దేశానికి నేను వెళ్ళిపో అని
పాతికేళ్ళ తర్వాత మళ్ళీ త్రిడిగి ప్రయాణం వచ్చాడు. వెళుతూ వెళుతూ ఒక విషయం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న అక్కడ నది ఒడ్డున ఆగిపోయి, ఆ నది ఒడ్డున ఆగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక మాట అన్నాడు, పాతికేళ్ళు ఇదిగో ఆశీర్వాదం పేరుతో నేను సంపాదించినవన్నీ ఎవరి పేరు మీద అయితే నేను తెచ్చేసానో మళ్ళీ మా అన్నయ్యకి ఇచ్చేస్తాను, అన్నయ్యకి ఇచ్చేస్తాను. అనయ్య నాకు ఇవే ముద్ర తీసేసుకో. జీవితం అంటే ఆశీర్వాదం అంటే ఆడి నెత్తి మీద లాగడం, ఈ నెత్తి మీద లాగడం, అక్కడ అబద్ధాలు ఆడడం, ఇక్కడ అబద్ధాలుగా ఆడడం, ఇది కాదురా జీవితం అంటే. యథార్థంగా బతకడం జీవితం అంటే. బైబిల్ స్టేట్మెంట్ ఏంటి చెప్పిన, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఇదేనండి జీవితంలో ఎదగాలంటే సూత్రం. జీవితంలో ఎదగాలంటే ఎంత జెన్యున్గా ఉంటే అంత సక్సెస్ అవుతాం గుర్తుపెట్టుకోండి. ఎంత అబద్ధాలు ఆడితే అంత నష్టపోతాం గుర్తుపెట్టుకోండి. లైఫ్లో విజయాలు సాధించాలంటే యథార్థంగా ఉండాలి దేవుని ఎదుటి గుర్తుపెట్టుకోవాలి. యాకోబుకి ఆ విషయం అర్థమైంది. ఆగిపోయాడు, దేవా నేను విషయం అంటున్నాను ప్రభువా, మా నాన్న ఇచ్చింది ఆశీర్వాదం కాదు, మా అన్న దగ్గర లాక్కున్నది ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం అంటే నువ్వివ్వాలి. ఆగిపోయాను, ఈ నది ఒడ్డున ఆగిపోయి గోజాడుతున్నానని ఏడ్చాడని ఉందండి ఓసీఆ 12 వచ్చాయి. ఏడ్చాడట మగసిరి గల మగాడు ఆ నది ఒడ్డున నిలబడి ఏడ్చి అన్నాడు, దేవా నన్ను నిశ్చయముగా దీవిస్తే కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. గోజాడాడు గోజాడాడు దేవుడితో ఏడ్చాడు ఏడ్చాడు, నిశ్చయముగా నన్ను దీవించట్టే దేవుడు తెల్ల వార్లు ఆ దేవుడు పెనుగులాడి ప్రభు అన్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఎవరి పేరేంటి అని తెలియదండి, తెలిసినా అడుగుతాడు ఈయనతో చిన్న గొడవ. నా పేరు ఏడుస్తూ అన్నాడట ఓసీఎల్ ఉంటుంది, నా పేరు మా నాన్న మోసం చేశాను, మా అన్నను మోసం చేశాను, దాని అర్థమే నా పేరు, నా పేరు మోసగాడు యాకోబు ఏడుస్తూ అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరన్నారు నేను మోసగాడని? ఇప్పుడు చెప్తున్నాను, నీ పేరు మోసగాడు కాదు, ఇశ్రాయేల్. ఈ రోజు నేను చెప్తున్నాను దేవుని, ఇప్పుడు నీ సరిహద్దులనే, ఎందుకంటే యథార్థత వచ్చింది, ఈ మార్పే కావాలనుకున్నాను. కానీ మీ అమ్మ ట్రైనింగ్లు వెళ్ళావు, నీ ఎత్తుగడలో నడిచావు, ఇది ఇది కావాలి. నీ పేరు ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ నుంచి వచ్చిన వాళ్ళే చెప్పండి, 12 గోత్రాల ఇశ్రాయేల్. వీళ్ళు తినేసి మర్చిపోయారట ఎవరు, ఇశ్రాయేల్ తినేసి దేవుని మర్చిపోయి, నీవు మమ్మల్ని ఏం ప్రేమించావంటే దేవుడు అన్నాడు, మీ అయ్యను ప్రేమించాను, మీ తండ్రి యాకోబుని అన్నాడు. మా తండ్రిని ప్రేమించండి, ఆ మీ తండ్రి కుప్పు కంతలు వేసినప్పుడు నేను భరించాను, మీ నాన్న రకరకాలుగా తిరిగినప్పుడు నేను భరించాను. ఎందుకు చెప్పినా, మీ నాన్నలో నుంచి మిమ్మల్ని నేను చూశాను, ఆ రోజు నుంచి అతన్ని భరించి కాపాడి మిమ్మల్ని చూశాను. ఆ రోజు మీ నాన్నే లేకుండా చేస్తే ఈరోజు ఇశ్రాయేలే లేదు. నేను వారినే కాదు మనల్ని కూడా అడుగుతున్నాను, మన తాతల మంచోళ్ళ చెప్పండి కాదు, మన తండ్రులు యెహోవా అని ఎరిగిన వారా చెప్పండి కాదు, మన పితరులు దేవుడు అంటే ఎరిగిన వారా కాదు, అయినా దేవుడు వారిని క్షమించాడు, వారిలో నుంచి మనల్ని చూశాడు గనకే, మన పితరుల్ని ప్రేమించాడు గనకే ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు చెప్పండి. నేను ఇక్కడ నిలబడ్డాను, వాళ్ళనే గనక వాళ్ళ గర్భాలు అక్కడే బిగించి ఆ రోజు వాళ్ళనే తీసేస్తే ఈరోజు మీరున్నారా లేరు, ఈరోజు నేనున్నానా లేనంటే, మన పితరులను ప్రేమించాడు, మమ్మల్ని ఏ విషయం అందు ప్రేమించావంటే మీ పితరులు మంచోళ్ళు కాకపోయినా ప్రేమించాను, వాళ్ళని ప్రేమించి భరించాను గనకే ఈరోజు ఇంకా బతికి జనాభా లెక్కల్లో ఉన్నారు. లేదంటే ఆ రోజు వాళ్ళే లెక్కల్లో తీసేస్తే అసలు ఈరోజు లెక్కల్లోనే చెప్పండి మీరు లేరు. ఇదే చెబుతున్నాడు మలాకీని పంపించేవరికి, ఇశ్రాయేల్ ఏమని చెప్తున్నాడు, ఇదిగో మీ తండ్రిని ప్రేమించాను. చదవండి ఒకసారి ముగించుకుందాం, మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, ఎప్పటి నుంచి మీ పితరుల దగ్గర నుంచి అబ్రహాముకు మాటిచ్చాను, ఇస్సాకుకు మాటిచ్చాను, యాకోబును మార్చాను, అక్కడి నుంచి మీకు పునాదులు వేసుకుంటూ వచ్చాను, పలు మార్లు నా మీదకి తిరగబడినను,
మీ తండ్రులకి మాట ఇచ్చాను గనక ఈరోజుకి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఈరోజుకి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ విషయం అది ప్రేమించమంటే, ఇదే పెద్ద విషయం, మీ పితరులు మీరు మంచివారు కాకపోయినను నేను ప్రేమించాను, మీరు మంచోళ్ళని నేను ప్రేమించలేదు, నేను ప్రేమించేవాణ్ణి గనక ప్రేమించాను. ఎందుకంటున్నాడు ఏమని, యాసావును ద్వేషించాను ఎందుకు, వాడి చర్యలు మంచివి కాదు. యాకోబుని ప్రేమించాను ఎందుకు, యాకోబు చర్యలు మార్చుకున్నాడు. యాకోబు మారిస్తే యాకోబును ప్రేమించాను. ఈరోజు మరలా మీరు మారితే చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని విస్తారముగా ప్రేమించి చివరి అధ్యాయంలో అంటాడు ఆకాశ వాకిండ్లు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల్ని మీకు కొమ్మరిస్తానని ఈ మలాకీలోనే అంటాడు. మీకు ఎందుకు బిగించబడుతున్నాయి ఆశీర్వాదాలు, ఎందుకు చెప్పినా మీరు మారట్లేదు, నా దగ్గర కూడా వచ్చి దొంగ పద్ధతులు ఎదుగుతున్నారు, అందుకే మీకు దీవెనలు బిగిసిపోయాయి. ఎందుకు చెప్తున్నాడు, యాసావని ద్వేషించుతుని అతని పర్వతములో పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందు నక్కల పాడు చేసి ఎలా ద్వేషించేసావు. మేలు కీడులు చేయకముందే, ఆ ప్రశ్న గుర్తుందా, మేలు కీడులు చేయకముందే ఎలా ప్రేమించావు, ఎలా ప్రేమించావంటే గుర్తుపట్టండి, మనకి మేలో కీడో జరిగితే అంటే మనిషి మంచో చెడో చేస్తే దాన్ని బట్టి చెప్తాం మంచో చెడో అని. అంటే మనం చేసే పనిని బట్టి అంటే చూసి చెప్తాం వీడు మంచో చెడో అని. దేవుడు ఎలా చెప్పనా, ఇంకా మనం మంచో చెడో చేయకముందే రేపేం చేస్తామో ముందే చూస్తాడంటే, గతంలో ఉంటాడు, వర్తమానంలో ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. ఈయన కాలానికి ఈ టైం ట్రావెల్కి ఆవలున్నవాడు గనక కాలానికి ముందే వెళ్ళి చూసి చెబుతాడు రేపు యాసావగాడు ఏం చేయబోతున్నాడో తెలుసు, యాకోబు ఎలా మారబోతున్నాడో తెలుసు. అందుకే పిల్లలు పుట్టి మేలు కీళ్ళు చేయకముందే వీళ్ళు ఏం చేస్తారో ఎరిగిన దేవుడు చిన్నోడే మంచోడవుతాడు, పెద్దోడు చెప్పండి నా నేను ద్వేషించడానికి కారణమవుతాడు. అంటే ఆయనకి తెలుసు అంటే తెలుసు, ఇదిగో ఈ ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళే లోపును ఏమి ఎరగదీస్తావు కూడా తెలుసు ఆయనకి. తెలీదు ఇక్కడ ప్రార్థన గొప్ప ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయమంటావు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటావు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలొద్దో, నువ్వు ఇంటికి వెళ్ళి ఎరగదీసే పనులు ఆయనకి ముందే తెలిసి నీ ప్రార్థన విన్నప్పుడే ఇవ్వాలో వద్దో డిసైడ్ అవుతాడు. గుర్తుపెట్టుకో, ఏడాది అంతా గాలిదిరులు తిరుగుతారు, మార్చి నెల వచ్చింది పరీక్ష వచ్చేస్తుంది కదా, ఇప్పుడు పరీక్ష వస్తే పాస్ గారు తిరిగి పాస్ గారు పరీక్ష వచ్చేస్తుంది ప్రార్థన చేయండి అంటే, మరి ఏడాది అంతా ఏం చేస్తున్నా చిట్టి అంటే టిక్టాక్లతో సరిపోయింది పాస్టర్ గారు, రీల్స్ టిక్టాక్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాము స్టేటస్లు ఫీలింగ్స్ ప్రభువా అయ్యే సరిపోయినాయి ప్రభువా. అప్పుడు దేవుడు ప్రభువా పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ప్రభువా బిడ్డ టిక్టాక్లో బిజీ అయిపోయారు, బిడ్డ ఇన్స్టాగ్రామ్లో బిజీ అయిపోయారు, ఈ బిడ్డని కరుణించి బిడ్డ ఎలా దయ చూపించి పరలోక నుంచి జవాబు పత్రిక భూలోకానికి పంపించని చేయాలి, చంపేస్తాడు ఇలా ప్రార్థన చేశారు. నన్ను ఎవరైనా ప్రార్థన చేయమంటే ఏమంటే చెప్పనా, ప్రభువా ఈ బిడ్డ ఎంతవరకు కష్టపడ్డారో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వు, ఇది చదవకపోతే ఇవ్వకు అంతే, నా ప్రార్థన అంతే. నేను అడుగుతున్నాను ఎందుకు ఈ గాలి తిరిగి తిరిగి నువ్వు ఇప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎలా తెలియదా, మనం గతం ఏం చేసామో తెలుసు, వర్తమానం ఏం చేస్తున్నావు తెలుసు, భవిష్యత్తు ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా పాస్ చేసేస్తే రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు ఇంటర్లో కూడా వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి ప్రభు. అందుకే దేవుడు తెలుసు కష్టపడి చదివి దేవుని సహాయం అడగండి. ఏమని అడగాలి, నేను చదివినయే వచ్చేలాగా ఇవి ప్రభు అని అడగండి, ప్రభువా నేను చదివిన సబ్జెక్టు జ్ఞాపక శక్తిని నాకు ఇవి ప్రభువా, వివేచన దయచే ప్రభు అని చెయ్యండి. కష్టపడిన వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కష్టపడి చదవండి, చదువుతున్నారండి చదవండి. యాకోబుని ఎందుకు ప్రేమించాడు చెప్పిన తర్వాత కష్టం విలువ తెలిసింది, ఆశీర్వాదం విలువ తెలిసింది, నిలబడ్డాడు దేవా మేలు కీడుల్లో నేను నిలబడి అడుగుతున్నాను, నీ సహాయం లేకుండా నాకు ఇంకేమదు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు. యాకోబుని సిలువ వేయబడిన క్రీస్తు అడుగడుగునా వెంబడించాడు, కానీ యాకోబుకి లైట్గా లేట్గా వెలిగింది. ఆ రోజు బేతేలుకి రాహేలు ముందుకు వెళ్ళకముందే బేతేలుకి ముందే కనబడ్డాడు కదండి,
ఆకాశానికి భూమికి ఏం కనబడుతుందంట? నిచ్చిన. ఆకాశానికి భూమికి నిచ్చిన కనబడుతుంటే ఆ దేవదూతలు పైనుంచి కిందకి ఎక్కుతూ దిగుతూ కనబడ్డాయట. ఆ ఎక్కుతూ దిగుతూ కనబడుతున్నప్పుడు ఆ నిచ్చిన ఏటని అడిగితే బాగుంది, అడగలేదు. ఆ నిచ్చిన ఎవరన్నా కొరతనివని చెప్పింది తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచే వెంబడిచ్చాడు. నా వైపు చూడు, నా వైపు చూడు, ఇదిగో నా వైపు చూడు యాకోబు, నేను నిన్ను దీవిస్తాను, నాకు నీతిగా నా వైపు తిరిగి చూడు యాకోబు. అంటే నేను చూడను, నేను రాహేలేపు చూస్తాను అన్నాడు. చూసేలా చేశాడు దేవుడు. యాసావికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇచ్చాడు, చూశాడా? కోరైపు చూశాడు. చక్కటి టాలెంట్ ఇచ్చాడు, చూశాడా? చూడలేదు. దేవుని మీద ఎప్పుడన్నా అబ్రహాం గారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవడం చూడలేదు. పైపెచ్చికి తమ్ముని ఎలా చంపేయాలని తిరిగాడు. అసలు భయం ఉంది ఈ అబ్బాయికి, నరహత్య చేయకూడదని ఉంది. అసలు ఈ మాటలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? నా ఊహ దగ్గర నుంచి చెప్పిన మాటలు. ఈ అబ్బాయికి దేవుని భయం లేదు, అందుకే యాసావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. ఎంత ద్వేషించాడు చూడండి. మనం నాశనమైతే మీ పాడైన మన స్థలంలో మరలా కట్టుకుందాం రండి. ఎదోమీయులు, ఎదోమీయులు అంటే యాసావు సంతతి, ఎదోమీయులు అనుకుందరు. అయితే సైన్యములు కథ పదవి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకున్నను నేను వాటిని క్రిందికి పడదోయిని. ఎందుకు పడదోస్తానంటే వారి దేశము భక్తిహీనుల దేశము కనుక. యాసావుకి భక్తి లేదు, వాడి పిల్లల పిల్లలకి భక్తి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, కనుక వాళ్ళని ద్వేషించాను. యాకోబుకి భక్తి ఉంది, యాకోబుకి మాట ఇచ్చాను. అప్పుడప్పుడు వాళ్ళ పితరులను నన్ను దర్శించారు. ఆ మాట గుర్తుపెట్టి ఈ రోజుకి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మారారా? సరే సరే, మారలేదా? యాసావునే వదలన నేను భక్తి లేకపోతే చెప్పండి, మిమ్మల్ని కూడా వదలను. కిందికన్నాడు ఒక మాట, కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దుల్లో యెహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరంటారు. అలాంటి రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో. లేదు ఏదో మీలాగే మరిసి భక్తిహీనుల ప్రదేశంగా తిరిగారా? వాళ్ళ యొక్క అంతఃపురాలు నక్కలకు గృహాలకు ఎలా అయితే మార్చేశానో మీ ఉన్నతమైన జీవితాలు కూడా నక్కలకు నిలయాలు అయిపోతాయేమనుకుంటారని చెప్పాడు. మలాకీని పంపించి చిట్ట చివరి మాట చెప్పించాడు. మలాకీ నుంచి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం అయిపోయింది. మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందు బాప్టిజం ఇచ్చి ఆహ్వానించాడు. దేవుని రాజ్యము సమీపిస్తుంది. ఎవరు వస్తున్నారు? యాకోబుకు తోడున్న ఆ దేవుడు, అబ్రహాముకు తోడున్న ఆ దేవుడు, ఇస్సాకుకు తోడున్న ఆ దేవుడు, ఇదిగో అరణ్యములో ఇశ్రాయేల్ నడిపించిన ఆ దేవుడు, ఇదిగో సశరీరుడుగా భూలోకానికి రాబోతుంది, ఇదిగో ఆయన నా వెనక రాబోతున్నాడు. మారు మనసు పొందడి, ఆ నీతికి సంబంధించిన క్రియలు జరిగించుడి, ఆయన వైపు తిరిగిన వాడిని నిశ్చయముగా ఆయన దీవిస్తాడు. మనుషుల యొక్క పాపాలు మోసుకొని పోవడానికి గొర్రె పిల్లలా రాబోతున్నాడు. ఆయన వైపు చూడండి. ఈ రోజుకి యాకోబుని దేవుడు దీవించిన దేవుడు మన వైపు ఉన్నాడు. ఆయన దగ్గరికి రండి పద్ధతిగా. యాకోబుకి చెప్పాడు అబ్రహాం, నీతిని ఆజ్ఞని ఎతకండి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట ఎతకండి. ఇది ఎప్పుడైతే ఎతకమో అప్పుడు అవన్నీ ఏవనియు. కష్టపడి చదివారా? సక్సెస్ ఇస్తాం. తిండిలా? ఆ తిండిలో సమతుల్యత ఇస్తాం. ఆరోగ్య పరిస్థితులా? దీవిస్తాడు. మీకేం కావాలవి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడు, ఎందుకంటే మనకి మెయింటైన్ చేయడం రాదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. ఇది ఇల్లా సరిపోతుంది, ఈ వస్తువా సరిపోతుంది. ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే మన తల్లిదండ్రుల కన్నా ముందే మనకన్నా బాగా ఆలోచించేది ఎవరు చెప్పినా? ఇశ్రాయేల్ని దేవుడు, మన దేవుడు. మృదుము వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, సుమారు ఈ గంటన్నర వ్యవధిలో తండ్రి ఎవరికి మాట్లాడదు. గతించిన రాత్రి ఈ రాత్రి తండ్రి మాతో మాట్లాడారు. తమ్ముడి ద్వారా విలువైన సంగతులు అందించారు. ఈరోజు కూడా తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. ఈ కష్టం అర్థమవుతుంది. ఈ ప్రయాస తండ్రి సారము లేనిదిగా మిగిలిపోదు తండ్రి. భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధులు ఏం మాట్లాడుకోవాలో, మేము ఎవరి వైపు చూడాలో, యథార్థంగా ఉంటే ఎలా తండ్రి జీవితంలో వర్ధలుతాము, అన్ని విషయాలు మాకు సెలవిచ్చారు తండ్రి. సిలువ వేయబడిన క్రీస్తు తండ్రి మా పితరుల దగ్గర నుంచి మమ్మల్ని వెంబడిస్తూనే వచ్చాడు, మమ్మల్ని ప్రేమించాడు, ఆదరించాడు తండ్రి.
మా పితరులు మంచివారు కాకపోయినను తండ్రి మీరు ప్రేమించారు మమ్మల్ని. వారిని ఆ రోజు వదిలేశారు కనుకే ఈరోజు మేము ఉన్నాం తండ్రి. తండ్రి మా గర్భాల్లో తండ్రి మా బిడ్డలు పడకముందే మా బిడ్డల భవిష్యత్తు కూడా మీరు చూడగలరు తండ్రి. మేలైనను కీడైనను జరగకముందే మాకు ఏది మంచిదో ఎవరు ఎక్కడుండాలో అన్నీ మీరు నిర్ణయిస్తారు దేవా. మేమే తండ్రి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాక మిమ్మల్ని మర్చిపోతాం. మా పంటలు పండినా మా కడుపులు నిండినా మాకు సమృద్ధి వచ్చినా తండ్రి ఆదివారం ఆరాధన అన్నా మాకు లెక్కుండదు తండ్రి. వాక్యం వినబడుతున్నా లెక్కుండదు. మా పరిస్థితులు బాగుంటే మిమ్మల్నే మేము పట్టించుకోకుండా తిరుగుతాం తండ్రి. అప్పుడప్పుడు తండ్రి మాకు గుర్తు రావడానికి ఆపదైనా రావాలి ఆదివారమైనా రావాలి తండ్రి. ఆ విశ్వాసం మంచిది కాదు, ఆ యొక్క తండ్రి స్వభావం మంచిదిగా తీసివేయండి తండ్రి. భక్తిలో తండ్రి భయభక్తుల్లో నిలబెట్టండి. మారు మనసు వైపుగా నడిపించండి. ఈ సభల ద్వారా నూతన ఆత్మలు సంఘంలో బలపరుస్తారని కోరుతున్నాం తండ్రి. సంఘ పెద్దలను నాయకులను ముఖ్యంగా మీ కాపరి మీ కుమారుణ్ణి తండ్రి ఆయన యొక్క కుటుంబాన్ని అందరినీ దీవించండి. ఆయనకి ఎన్నో కష్టాలు ఇబ్బందులు తండ్రి ఉన్నాయని ఆయన తండ్రి ఆయన మాట్లాడదే వాటన్నిటిని జయించే శక్తిని దయచేయండి. వచ్చిన తండ్రి ఎవరైతే ఉన్నారో వారందరూ తిరిగి వెళ్తున్నారు క్షేమంగా నడిపిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ మేము తిరిగి వెళుతుండగా తండ్రి మాతో ఉంటారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పటి వరకును కూడా సువిస్తారమైనటువంటి వాక్యమును సంఘమును గ్రామమును ఈ ప్రాంతమును ప్రేమించి మనకు అందించినటువంటి బ్రదర్ పి జేమ్స్ గారికి సంఘ పక్షాన పాస్టర్ గారి యొక్క కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి మన మధ్యలోనికి ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘపు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ టి క్రాంతి కుమార్ గారు మన మధ్యలోనికి రావడం చాలా సంతోషకరం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రకటన గమనించండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి సంఘ పెద్దలు ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందులో పాల్గొని వెళ్ళాలి. లోకల్ వాళ్ళకి కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి. సేవకులకు కూడా ప్రత్యేకంగా ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ విందులో పాల్గొని వెళ్ళవస్తుందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి మన జీవితాలలో ఎంతవరకు యథార్థతను మనం కలిగి ఉంటా ఉన్నాం, లేక అబద్ధపు జీవితాలనే మనం కలిగి ఉంటా ఉన్నామా? దేవుని ప్రణాళిక అనేది మన జీవితాలలో నెరవేరాలంటే యథార్థత అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం. కనుక ఒకవేళ ఇప్పటి వరకు కూడా యథార్థవంతులుగా మనం జీవించలేకపోతే వినబడినటువంటి వాక్య ప్రకారముగా యథార్థులుగా ఉండడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఎవరు కూడా కళ్ళు తెరవకుండా ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకుల ద్వారా వినబడిన వర్తమానము మన హృదయాలలో ఫలించులాగున అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గత 2 దినములుగా మా ప్రియ సంఘాన్ని మమ్మను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి దీవెనకరమైన ఈ గొప్ప సమయమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకులను మీరు నడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయముగా ఇచ్చి మంచి వర్తమానమును అందించినందుకే మీకు వందనాలు దేవా. విన్న మాటలన్నిటినీ ప్రతి వాణి హృదయములో స్థిరపరచండి, ఫలింపచేయండి. వాక్యమును విత్తినటువంటి దైవ సేవకులను మరింత బలమైనటువంటి సేవకులకు సాధనముగా వాడుకుని మీ ఆశీర్వాదాలకు వారిని వారసులుగా చేయండి. దేవా, చిన్న మాలపల్లి లూథరన్ సంఘమును ఏ రీతిగా వృద్ధి చేసి సమాజముగాను ఆత్మీయముగాను గొప్ప చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమంతటిని దీవించండి. విశేషముగా ఈ పరిచర్యలో పాలి భాగస్థులవుతున్నటువంటి సంఘ పెద్దలందరిపైన మీ ఆశీర్వాదాలు కృమరించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. సేవను జరిగిస్తున్నటువంటి సంఘ కాపరికి మీ ఆత్మీయ జ్ఞానమునిచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. దేవా, మేమందరమును కలిసి దేవుని రాజ్యమును నిర్మించి స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి.
చేరి వచ్చినటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని వాక్యమును విని ప్రభు చేత పట్టబడి రక్షింపబడినటువంటి ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. చేరి వచ్చిన వారి యొక్క కుటుంబాలలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉంచండి, దీవెనలను కృమరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలమును తండ్రి ఈ రాత్రి మీరు దర్శించి దీవెనకరంగా మార్చినందుకే మీకు వందనాలు ప్రభువా. మరి ఒకసారి దీనిలో పాల్గొన్నటువంటి వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమునందున్నా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక, మానవుడైన ఆహారం నేడు మాకు దయచేయము, మాడిల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము, శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరి వచ్చిన మీ అందరికీ, స్థానిక సంఘ విశ్వాసులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. శిరవంబుల్ మామీదా వర్షింపజేయో మీషా అసతులం మీయున్నాము నీ సత్యవగతమో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి వందనాలు. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మా సంఘం మరి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు, కనుక మీరందరూ కూడా తిని మరి భోజనాలను మరి స్వీకరించి వెళ్ళాలని ప్రభునామను మనవి చేస్తున్నాను. మరి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ టి క్రాంత్ కుమార్ అయ్య గారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు ప్రత్యేకమైన వందనాలు, అలాగే రత్న సహాయన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, అనగా పొరుగురు నుంచి వచ్చినటువంటి వారందరికీ మరి ఎడం చేతి ప్రక్కన మరి భోజనాలు ఏర్పాటు చేయబడింది, కనుక మీరందరూ భోజనం చేసి మీ యొక్క గృహాలకు ఈ రాత్రి తిరిగి వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఒలేరు యేసుపదం గారు సభల నిమిత్తం కానుకిచ్చారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.